ಕೃಷ್ಣಾಯ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಶ್ರೀಮತೇ ನಾರಾಯಣಾಯ ನಮಃ. ಓಂ. ಪರಮಪೂಜ್ಯ ಭಾವತೋತ್ತಮರ, ఈరోజు మనం వేదాంత దీపంలో మూడవ అధ్యాయంలో మొదటి పాదం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ మొదటి పాదంలోని విశేషాల్ని మనం సేవించే ప్రయత్నం చేస్తాం. మొదటి రెండు అధ్యాయాల ద్వారా సకల జగత్తుకు మూల కారణమైన వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు ఎలాంటి దోషాలు ఏమాత్రము లేనటువంటి నిర్మల స్వరూప స్వభావుడు, సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడు, ఆనందమయుడు, ప్రకృతి జీవుల కన్నా విలక్షణమైనటువంటి విశిష్ట స్వభావం కలిగిన పరమాత్మ, ఆ పరమాత్మను మోక్షము కోరువాడు ఉపాసించడం అవసరం అనే అంశం మనకు వేదాంత శాస్త్రము ప్రతిపాదిస్తూ ఉన్నది అని ఈ అంశాన్ని మనం ఇంతవరకు అధ్యయనం చేసుకున్నాం. అలాగే ఆ ఉపాసింపతగిన పరబ్రహ్మ స్వరూపము మనకు వేదాంత దీపంలోని మొదటి రెండు అధ్యాయాల్లో తెలపడం జరిగింది. ఇక మూడవ అధ్యాయంలో ఆ పరబ్రహ్మ సన్నిధిని చేరుకోవాలనుకున్నప్పుడు, పరబ్రహ్మ సన్నిధిలో ఈ జీవుడు తాను అనంతమైన పరిపూర్ణ ఆనంద అనుభవాన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు అది పొందడానికి తగిన ఉపాయం ఏది, ఆ ఉపాయమే ఉపాసన అని మనకు బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం ద్వారా భగవద్ రామానుజుల వారు అనుగ్రహించారు. ఉపాసన అంటే ధ్యానము అని మనం చాలాసార్లు అర్థం చేసుకున్నాం. కేవలం ధ్యానమే కాదు, ఉపాసన అంటే భక్తి కూడా. భక్తి అన్నా, ఉపాసన అన్నా, ధ్యానమన్నా ఇవన్నీ కూడా ఒకటే అని మనకు భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యం యొక్క ప్రారంభంలోనే ఈ విషయాన్ని బాగా స్పష్టపరుస్తారు. కనుక మనకి ఉపాసన అనగానే యోగరీత్యా ఏకాగ్రతతో పరమాత్మ మీద మనసుంచి నిరంతర ధ్యానం చేయడం అనేది తెలిసినా, ఆ ధ్యానము ప్రీతిపూర్వకంగా ఉండాలి. ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తి అని భక్తి యొక్క నిర్వచనాన్ని మనకు భగవద్ రామానుజుల వారు అనుగ్రహించారు.
కేవలం స్వామిని నిరంతరం ధ్యానం చేయడం అనేది ఉట్టిగా కాకుండా ఆయన మీద అత్యంతమైన ప్రేమతో, ఆయన తప్ప మనకు మరొక మరొక స్థితే లేదని, సర్వస్వం ఆ స్వామి కొరికే అనే భావనతో ఆయన కళ్యాణ గుణాల్ని, ఆయన దివ్య లీలల్ని, ఆయన దివ్య చరితని, ఆయన స్వరూప విభూతి రూప విభూతి గుణములు అన్నిటినీ కూడా ధ్యానం చేస్తూ లేక మనసును తరుస్తూ వాటి కొరికే మనసు అర్పణ చేయడం అనేది భక్తి అంటూ ప్రీతిపూర్వకం అనుధ్యానం. ధ్యానం అనేది ఉట్టి కాకుండా అనుధ్యానం, మాటి మాటికి. ఎందుకంటే మనసులో అది తప్ప మరొకటి ఉండకుండా ఉండడం అనేది భక్తి అని చెప్పుకున్నారు. ఇక్కడ ఇది ప్రీతిపూర్వకం అని ఎందుకన్నారంటే, ప్రేమతో అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తిని గురించి ఊరికే మనసులో ఆలోచించడం అనేది సహజమైన లక్షణమేనా, అలాగా మనసులో ఆయన గురించే మనం మాటి మాటికి అనుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ప్రేమతో మాటి మాటికి గుర్తు చేసుకోవడం, లేదా ద్వేషంతో ఎవడో నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అనుకొని వాడి గురించి ఆలోచించడం. కంసుడు చేసిన పనేదే కదా, ద్వేషాత్ కంసః. కనుక అలా కాకుండా ప్రేమతో గోపికలు ఎలాగా కృష్ణుణ్ణి ధ్యానం చేసుకున్నారో లేక కృష్ణుని కోసం అంకితమైనారో, అలా అంకితం అవడం అనేటువంటిదే, అటువంటి మానసిక స్థితికి భక్తి అని పేరు. కేవలం మనసు ఎక్కడో పెట్టుకొని, ధ్యానం ఎక్కడో పెట్టుకొని, ఏదో ఆలోచించుకొని, రకరకాల ఏవో పూజలు చేస్తూ ఉండడం భక్తి కాదు. ఇది స్పష్టంగా తెలియాలి మనకి. అది ఎంతసేపైనా చేయండి, సమయాన్ని బట్టి మన మనసు అక్కడ ఎంతసేపు ఉంచినా అంతవరకు మాత్రమే ప్రేమతో ఆయన కోసమే, అది కూడా ఏదో మన స్వార్థాన్ని, ఏదో మన కోరికలు తీర్చుకోవడం కోసమో కాదు. అది భక్తి కావచ్చు, కానీ ప్రేమ స్వార్థంతో కూడిన భక్తి. అది పరమాత్మకి సరే ఏదో రకంగా నన్ను గుర్తు చేస్తున్నాడు కదా అని, వాడు చాలా వాత్సల్యపూర్ణుడు కనుక ఏది చేసినా సంతోషిస్తాడు కనుక ఆ మాట వదిలేసినా ఆయన కోసమే తపిస్తూ, ఆయననే సర్వమనుకొని భావిస్తూ అలా ఉండడాన్ని భక్తి అన్నారు. ఆ భక్తికి ఉపాసన అని కూడా పేరు. కనుక ఇక్కడ మనము ఇందులో ఉపాసన తత్వాన్ని సేవించుకున్నప్పుడు, ఇది మనం కూర్చొని యోగము ద్వారా ధ్యానం చేయాలేమో అనే కాకుండా, అది అవసరమే, అలా చేయగలగడం చాలా గొప్ప విశేషమే. అలా కాకుండా మనకు రోజు జ్ఞాపకంలో మనము అనుభవంలో ఉన్న భక్తిని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుడి మీదనే మనసు ఉంచి చేయడం కూడా ఉపాసననే. పరమాత్మను పొందడానికి, ఫలాలు పొందడానికి అనేకమైన మార్గాలు శాస్త్రాలు చెప్పినాయి. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, భజనలు ఇవన్నీ ఉన్నా ఉపనిషత్తులు ఉపాసన తత్వాన్ని చెప్పాయి. అయితే ఉపాసన అనగానే ఒక విషయం గుర్తుకు రావాలి మనకి. ఇదివరకే చెప్పుకున్నాం, ఉప అంటే దగ్గరగా ఆసన, మనసును స్వామి దగ్గర ఉంచడం లేక ఏ వస్తువు మీద దాన్ని మనం కాన్సన్ట్రేషన్ అంటున్నాం. ఏది సాధించాలి అనుకుంటే దాని మీదనే మనసు పెట్టి దానికోసమే సమయం అంతా వెచ్చిస్తూ దానికోసమే సర్వశక్తులు ఉండడం ఉపాసన. అది భౌతికమైన వస్తువులు పొందడానికో లేక భౌతికమైనటువంటి జీవితంలో మనం పొందడానికి అచీవ్మెంట్స్ కొరకు చేసేది, ప్రయత్నం గట్టిగా చేసేది కూడా ఉపాసననే. కానీ పరబ్రహ్మ విషయంలో అదే పద్ధతిని అక్కడ అనుసరిస్తే అంతకన్నా గొప్ప అంశం మనకు లభిస్తుంది. కనుక ఇతర వాటిలో, ఇతర అంశాల విషయంలో మనం ఎంతగా మనసు పెట్టి దాన్ని పొందేదాకా ప్రయత్నించి
సాధించేదాకా మనం అంకితమై ఉంటామో అలాగే పరమాత్మ విషయంలో ఉండడం ఉపాసన. ఒక్క పరమాత్మను లభించుకుంటే ఆయన అనుగ్రహం కలిగితే అన్ని అవి అవుతాయి. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి అని చెప్పాడు. ఒక్కడు తెలిస్తే అన్ని వస్తాయి. కనుక అది చాలా ముఖ్యము అని చెబుతుంది ఇక్కడ. ఎవడింట్లోనూ వాడేదో రోజు లీటర్ పాలు మనకి ఇచ్చాడు అనుకోండి, రోజు వాడింటి నుంచి పాల కోసం ప్రయత్నం చేసే బదులు ఆ పాలిచ్చేటువంటి గేదెనో ఆవో మన ఇంట్లోనే ఉంటే మనం ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, దాన్ని మనం సేవ చేస్తాం, అది మన సేవ చేస్తుంది. అలాగే పరమబ్రహ్మ కూడా ఎవడి చేతులు ఎవడి సంకల్పం చేత సర్వం కూడా సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవడికి పరాయత్తమైన ఈ ఆత్మ అని చెప్పుకున్నామే, ఎవడికి అధీనమైనటువంటి ఈ ఆత్మ ఉందో, ఈ కార్యక్రమంలోయో మన చేష్టలు, వాడే మనకు స్వాధీనమైతే ఇంకా వాడి చేత ఇది వాడి చేత ఇది నావాడు అనిపించుకుంటే చాలు. నా అనే మాట ఎవడో లోకల్లో ఎవడో అనుకోవాలనుకునే బదులు పరమాత్మ నావాడు అనుకున్నాడు అనుకోండి, వాడు ఏదంటే అది మనకి వాడే ఇస్తాడు. సామాన్యమైన కన్న పిల్లలు చంటి పిల్లలు అమ్మా ఇది పెట్టుకొని అడుగుతారా, ఇది నా సంతానం అనుకున్న తల్లి ఎలాగైతే కష్టపడి ఏదైనా సరే దానికోసం అంకితం చేస్తుందో, అలాగే పరమాత్మ కూడా వాడి నమ్ముకొని వాడి కోసమే త్యాగం చేసేవాడు ఎవరితో ఉంటాడో, నావాడు అనుకున్నాడు అనుకోండి ఇంకా అయిపోయింది, అన్నిటికీ వాడే ముందు నడిపిస్తాడు. యమైవ ఏష వృణుతే సతేన లభ్యః వివృతే తనుగుం స్వరం అని ఉపనిషత్తు చెబుతోంది. వాడి చేత విరిపబడాలి. అందుకోసం పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఆ పరమతత్వం ఏమిటో చెప్పుకున్నాము అక్కడ. ఆయన సకల జగత్కారుడు సర్వజ్ఞుడు చెప్పుకున్నాం కనుక, అలాంటి పరమాత్మను పొందడానికి ఉపాయము ఉపాసన అనేది మనకి మూడవ అధ్యాయం చెబుతోంది. అయితే ఒకటి, ఆ పరబ్రహ్మను పొందాలి అనుకోవడం వేరు, దానికోసం ప్రయత్నించడం వేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మనకి కనిపించని పరమాత్మ కన్నా మన చుట్టూ ఉండి మన కంటికి కనిపిస్తూ మన ఇంద్రియాలకు అందుతూ అనేక రకాలుగా భోగాలు అందిస్తూ ఉన్న ఆకర్షిస్తున్న ప్రకృతి ప్రపంచం సంసారం ఉందే, ఇది మన మనసును ఆకర్షిస్తుంది. కంటి ముందర కనిపించిన దాన్ని వదులుకుంటామన్నాడు. కనుక ఈ జీవుడు తాను తన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే తన చుట్టూ ఉన్న సంసారంలోనే నిమగ్నమైపోయి దీన్నే గొప్పగా భావిస్తున్నప్పుడు ఇంకా కనిపించని పరమాత్మకి మనసు ఎక్కడా పోతుంది? ఒకవేళ ఆ పరమాత్మ అని అనిపిస్తే ఈ లోకంలో ఉండేవి ఏవైనా సాధించుకోవడం కోసమే, ఆయుష్ ఆరోగ్యం ఇంకేవేవో వాటి కోసమే ఏడుకొండలవాడ వెంకటరమణ అంతా ఉంటే తప్ప మరొకటేంటి? అది కాదు. కనుక ఇది ఈ ప్రకృతి బంధము ఈ జీవునికి ఎందుకు ఇంత ఆకర్షిస్తుంది అంటే దీని నుంచి తప్పుకోవడం చాలా కష్టం. మనసు ఇక్కడి నుంచి అటుపోవడం చాలా కష్టం. ఒక నిమిషం ఉంటే మన పక్కన వెళ్తుంది. కనుక ఇక్కడ ఈ అధ్యాయం ఏం చెబుతుంది? పరబ్రహ్మను పొందడానికి ఉపాసన చేయమన్నారు, కానీ ఆ పరబ్రహ్మ మీద మనసు కలగాలన్నప్పుడు మనకి ఈ ఈ దేని మీద అయితే మనసు ఉన్నదో ముందు దాని నుంచి డైవర్ట్ కావాలి. దాన్నే వైరాగ్యం అంటాం. రాగం అంటే ప్రేమ, అటాచ్మెంట్. దానికి వికత్వం వేరవడం. దాని నుండి అంటే మనసును దాని నుంచి తీసేసి ప్రక్క దాని మీద అంటే పరమాత్మ మీద పెట్టడం వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందండి? అనుభవిస్తున్నంతసేపు కలుగుతుందా? అది వైరాగ్యం కలగాలనుకున్నప్పుడు అది కలిగితే మనసు అక్కడ స్థిరమవుతుంది. కనుక
అందువల్ల మొదటి తెలవాల్సింది ఏంటి, మనం ఏవైతే గొప్పగా అనుకుంటున్నామో, ఏవైతే ఆత్మను ఉద్ధరిస్తున్నాయనుకుంటున్నా, ఏవే సర్వస్వం అనుకుంటున్నామో, ఈ శరీరము ఏ శరీరం కోసము సర్వ విధాల ప్రయత్నాలు చేస్తామో, దేనికోసం సంపాదించి పెడతామో, ఏది బరువు పెరిగితే బాధపడతామో, తగ్గితే బాధపడతామో, దేనికి ఎవరైతే బాధపడతామో, ఈ శరీరంతో ఈ లోపల యువో యువలు బాధపడతామో, అలాంటి ఆ శరీరము ఏనాడో ఒకనాడు వదలాల్సిందే కదా, ఏం చేసినట్టు. ఈ భావన మనసులోకి రావాలి. ఆ తర్వాత ఈ జీవితం అంటే ఏమిటి, మన స్థితి గతులు ఏమేమి తెలియాలి. స్థితి గతి అనే మాటలు మనం వాడతాం లోకంలో. స్థితి, నీ స్థితిగతులు బాగున్నాయంటే నీకు మంచి ప్రాపర్టీ బాగుందా, నీ జీవితం బాగా నడుస్తుందా నీవు అనేది తప్ప ఇక్కడ ఈ మాటకు అర్థం ఇక్కడిది కాదు. స్థితి అంటే ఈ జీవితంలో ఉన్న పద్ధతి, జీవన విధానం. గతి అంటే ఈ శరీరం నుండి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, నా గతి ఏమి అంటే అర్థమేంటి. ఇక్కడ ఇదేదా టెంపరీ స్టేషనే కదా, ఎంత కాదన్నా, అవునన్నా, ఇది సత్యం. ఇందులో నుండి ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయేదే కదా, పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం, అసలు ఉందా ఆ తర్వాత లోకం, ఉంటే ఏమిటి మా పరిస్థితి, ఆ గతి ఏమి అనేది ఆలోచించడం. కనుక ఆ గతి అనేది పరబ్రహ్మతత్వం, స్థితి అనేది ఆ పరబ్రహ్మను పొందడానికి మన జీవనం జీవితాన్ని గడిపే విధానం. ప్రపంచంలో పరమాత్మ ఇచ్చాడు కనుక శరీరం ఇచ్చాడు, దీన్ని అనుభవించడానికి ప్రకృతిని ఇచ్చాడు, పరిసరాలు ఇచ్చాడు, ఇవన్నీ అనుభవించాలి తప్పదు. కానీ ఏ దృష్టితో, దృష్టి ముఖ్యమైనది. ఇది నాది నేను ఇదే సర్వస్వం అనుకోకుండా, ఇది పరమాత్మ నా కోసం ఇచ్చింది కనుక వాడి సంతోషం కోసం నేను అనుభవిస్తున్నాను అనే భావనతో ఉండడం స్థితి, ఆ తర్వాత గతి, అప్పుడే ఎక్కడికి. కనుక ఇక్కడ ఈ ఉపనిషత్తులు అద్భుతమైనటువంటి పరిశోధన చేస్తాయి. దీని తర్వాత ఏమిటి, ఉందా లేదా అనేది. అస్తీతి ఏకే నాస్తి అనేకే అంటుంది కఠోపనిషత్తులో. దీని తర్వాత అసలు జీవితం ఉంది లేదు అని చర్చ వస్తే నచికేతో చిక్కి చెబుతాడే కఠోపనిషత్తులో యమధర్మరాజు. కనుక అదేమిటో మనకి మూడవ అధ్యాయం అందిస్తుంది. కనుక ఇక్కడ మొదట ఈ మూడవ అధ్యాయంలో మొదటి పాదంలో ముందుగా ఈ మూడవ అధ్యాయంలో ఉపాసన ఏదైతే పరమాత్మను పొందడానికి ఉపాయమని చెబుతున్నామో అది కలగడానికి ముందుగా మనము అనుసరిస్తున్న జీవన విధానము, ఈ జీవితము ఎలాంటిదో చూపిస్తూ సంసారంలో ఉండే ప్రకృతి బంధంలో ఉండే జీవుడికి కలిగేటువంటి దుఃఖాలేమిటో సుఖాలేమిటో, ఇది ఎంత ఏహ్యమైనదో. ఏహ్యమంటే దీన్ని అసహ్యించుకోమని కాదు, కానీ కంపారిటివ్లీ మనకి ఏదైతే మనకు అద్భుతమైన ఆనందం పొందగలిగేటువంటి, అనంతమైన ఆనందం పొందగలిగేటువంటి యోగ్యత ఉన్న ఈ జీవుడు ఏదో కొద్ది ఆనందం పొందేటువంటి ఈ ప్రకృతిలోనే ఉండి సంతోషపడడం కాదు, దీన్ని అనుభవిస్తూనే ఇంతకన్నా గొప్పది నాకు కావాలనే కోరికతో వెళ్ళాలనుకున్నప్పుడు దీని మీద వైరాగ్యం కలగాలి. అందుకొరకే ఇక్కడ మనకి ఈ మొదటి పాదంలో ఈ జీవునికి వైరాగ్యం కలగడం కోసం జీవుడు మనకి స్థితిగతులను ఇది మనకి వివరిస్తుంది మొదటి పాదం. కనుక పరమాత్మనే పొందాలనే సంకల్పం దృఢంగా కలగాలంటే ముందు పరమాత్మ తప్ప
మిగతా విషయాలపై వైరాగ్యం కలగాలి, ఆ తర్వాతనే పరమాత్మ వైభవం తెలవాలంటూ ఈ అధ్యాయంలో మొదటి పాదము జీవుడికి వైరాగ్యం కలగడానికి కావలసిన స్థితిని చెబుతూ, ఆ తర్వాత రెండవ పాదంలో దీన్ని కొద్దిగా నడిపించి ఆ తర్వాత పరమాత్మ యొక్క వైభవం చెప్పడం జరుగుతుంది. అతని గొప్పదనం తెలిస్తే కదా దీని మీద విసుగుడుతుంది. ఇక్కడేదో మనకేదో 1,000 రూపాయలు ఇస్తాడు అని దాని బదులు దీని ఇదే కష్టం మనకు చూడ చేస్తే 1,00,000 ఇస్తాడనుకుంటే ఇది వదిలిపోము. అలాగే ఇక్కడ ఏదైతే మనం సుఖం పొందుతున్నామో, ఆనందం పొందుతున్నామో, ఇంతకన్నా గొప్ప ఆనందం పరమాత్మలో ఉంది అని తెలిస్తే దీన్ని వదిలేసుకుంటాం. కనుక ఈ పాదంలో తర్వాత వచ్చేటువంటి పాదంలో ఇటు వైరాగ్యం అటు పరమాత్మ యొక్క వైభవం చెప్పడం జరుగుతుంది. ఇది దాంట్లో ఉన్న మెయిన్ థీమ్. ఇక తర్వాత అందువల్ల ఇక్కడ ఈ సంసారబద్ధుడై జీవుడు జనన మరణ చక్రం అయితే ఇక్కడ అందువల్ల ఎలా ఈ జీవన విధానం ఏమిటో చెప్తుంది. ఇక్కడ మనకు తెలిసింది మన జీవితం ఉన్నంతకాలం, మనకు తెలియంది చాలా ఉంది. అసలు ముందుగా ఇక్కడ ఉన్నప్పుడు మనకేం కష్టాలు పడుతున్నాము అనే సంగతి ఇది పెద్ద కష్టం కాదు. కానీ మన చేతిలో లేనటువంటి స్థితి వచ్చినాక ఉండేటువంటి శ్రమ వేరు. ఇది మనకు తెలుసు కనుక ఏదైనా మనకు ఆపత్తు కష్టము నష్టము దుఃఖము కలిగేదంటే వదిలేస్తాం, లేదా దాన్ని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ శరీరం నుండి వదిలిన తర్వాత ఈ జీవుడు జరగబోయేటువంటి దుఃఖాలు వాడుకుండే శ్రమ ఏదైనా ఉంది అని తెలిస్తే దాన్ని కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇది ఇక్కడ చెప్తాడనమాట. కనుక ఇక్కడ జనన మరణాల చక్రంలో పడి తిరుగుతున్న ఈ జీవుణ్ణి ఆ తర్వాత శరీర సంబంధం వదిలిన తర్వాత మరణించిన తర్వాత ఆ జీవుడికి జరిగే పరిస్థితి ఏమిటి ముందు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనం ఉండి అనుభవిస్తుంది తెలుసు మనకి, కానీ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కనుక మనం దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడు మనం ఏది ఆలోచించినా రేపటి గురించి ఆలోచిస్తామండి. ఇవాళకి అయిపోయింది, మనకు రేపటి సంగతి ఏంటి? రేపు ఎలా జరగాలి, రేపేం తిందాం, రేపటి గురించి ఎలా సంపాదించుకుందాం, ఇదేగా. రేపంటే సామాన్యంగా మనకున్న రేపు కాదు, ఇప్పుడు వర్తమానం అంటే మన జీవితంలో ఉన్న కాలము. రేపు అంటే ఈ జీవుడు శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఏంటి, ఇందులో ఉండి ఏదో ఆనందం అనుభవిస్తున్నాం, సుఖం అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం, సరే ఇది పోయిన తర్వాత ఏమిటి, అది రేపు. ఆ రేపటి గురించి రేపేం జరగబోతోందో తెలుసుకుని దాన్ని తొలగించుకోవడం అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలి, ఇది మనకి ఈ పాదంలో చెప్పబోతున్న అంశం. ఈ కనుకనే ఈ తృతీయాధ్యాయంలోని ప్రథమ పాదము తదంతర ప్రతిపత్తి అధికరణంతో ప్రారంభమవుతుంది. తదంతర ప్రతిపత్తి అంటే ఆ సూత్రం ముందుందే తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం. ఇది ఈ సూత్రంతో ప్రారంభం అవుతోంది కనుక ఈ అధికరణానికి తదంతర ప్రతిపత్తి అధికరణం ఉంటాం. ఇందులో మనకు 288 నుంచి 294 దాకా ఉన్న సూత్రాల విశేషం అన్నమాట. 294 ఏటిక తదంతర ఆ శబ్దంలోనే ఉంది. తత్ అంతర, తత్ అంటే ఆ శరీరం. ఇక్కడ ఈ దీనికి శరీరం అని ఎందుకు అర్థం చెప్పుకుందాం, జీవితం అంటే ఈ సృష్టి కార్యక్రమం, పరమాత్మ ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఇది కార్యము అనుకున్న సందర్భంలో
రెండవ అధ్యాయం యొక్క చివరి ప్రకరణంలో మన జ్ఞా సంజ్ఞా మూర్తి క్లుప్త అధికరణం అని చెప్పుకున్నప్పుడు సంజ్ఞా అంటే నామం అని మూర్తి అంటే రూపం అన్నాం, అంటే శరీరం అన్నమాట. అదే కంటిన్యూషన్ లో వస్తుంది కనుక ఇక్కడ తత్ అంటే అదిగో ఆ సర్వేశ్వరుడు సృష్టించి చేసిన ఈ జగత్తులో ఉండే శరీరం ఉందే, ఇది బాగానే ఉంది, దీన్ని బాగా అనుభవిస్తున్నాం, దీనికి కష్టాలు నష్టాలు తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం, కానీ తద్ అంతరా ఇదిగో ఈ శరీరం తర్వాత ఈ జీవితం తర్వాత మళ్ళీ ఇంకో శరీరంకి వెళ్తాం, మళ్ళా జరుగుతుంది పునరపి జననం పునరపి మరణం ఇలా జరుగుతుందే, ఆ అంతర తర్వాత ఏం జరుగుతోంది, తద్ అంతర ప్రతిపత్తవు తర్వాత ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ శరీరం వస్తే మళ్ళీ జన్మ వస్తే ఆ జన్మ కోసం మనం ఎప్పుడైతే రంహతి అంటే దానికి ప్రయత్నం వెళ్తూ ఉంటామో దాన్ని సంపరిష్వక్త దాన్ని పొందేటప్పుడు దాన్ని ఈ శరీరం వదులుకుని ఇంకో శరీరానికి అవగలించుకుంటాం. ఈ ఆత్మ పని ఎంత అదే, ఒకటి పోయిందంటే వీడిని వదలాలి ఇంకోటి పట్టుకోవాలా, అవసరం ఉన్నంత వరకు దీన్ని వాడుతాము, ఇది పనిచేయాలంటే ఇంకోదానికి, మన జీవన విధానం అంతే కదా, ఎవడు అవసరం ఉంటే వాటితో ఉపయోగిస్తామో ఆ తర్వాత ఇంకోడు. కనుక ఇక్కడ తర్వాత శరీరం వస్తే అప్పుడు ఎట్లా వస్తుంది, ఎవడికి ఏం జరుగుతుంది, ఇన్ని రకాల మంది జీవులు ఇన్ని రకాల జీవితాలు గడుస్తున్నారే వీళ్ళకి తర్వాత ఏం జరగబోతోంది, తన అంతర ప్రతిపత్తవు రమ్మతి సంపరిశక్త అని దాని ఏమవుతుంది ప్రశ్న నిరూపణాభ్యాం అనే ఏం జరగబోతుందో ప్రశ్నల ద్వారా ప్రశ్నలు వేసి తర్వాత జీవన విధానాన్ని గురించి ప్రశ్నలు వేసి దాన్ని నిరూపించినటువంటి ఒక సంఘటన ఉన్నది, దాన్ని బట్టి ఉపనిషత్తులో జరగబోయేది చెబుతారు అని సూత్రం యొక్క అర్థం ఇక్కడ. కనుక దేహాంతర ప్రాప్తి మరొక దేహం పొందే సమయంలో జీవుడు ఎట్లా పొందుతాడు, ఆ తర్వాత ఏం జరుగుతాడు, ఇలా ఎట్లా వెళ్తాడు, కానీ సంపరిశ్వక్త అంటే కవలించుకోడు దేనిదే, దీంతో జీవుడు ఇక్కడ ఒక సమస్య ఉన్నది మనకి, ఎన్ని సంపాదిస్తే ఉంది కనుక ఇవన్నీ పొంగ కట్టుకపోతామా అనేవాడు ఉన్నారు, మనకు కూడా అనిపిస్తుంది ఏం చేసినా చివరికి ఇవన్నీ వదిలేసిపోవడమే కదా అనే ప్రశ్న ఉంటే, ఇవి మనం సంపాదించిన వదిలేస్తాం కానీ ఆ పరమాత్మ మనకి ఏమైతే చేర్చాడో వాటిని మనం వదలము అభిమానం వదలవట, ఏమిటది అంటే ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడి ఉంది కదా, పృథ్వీ తేజో వాయు ఆకాశములు గాలి నీరు వెలుతురు ఈ వీటి కాంబినేషన్ తోటి ఇంద్రియాలు, ఇప్పటిదాకా మనం రెండవ అధ్యాయం దాకా అంత ఆ శరీర నిర్మాణ విధానం అంతా చూచాం కదా, అవి మనం ఇక్కడ వదిలిపోతున్నామా లేక వీటిని తీసుకెళ్తామా, ఇది ముందు ప్రశ్న. అంటే బయట మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు వదులుతామేమో కానీ ఈ పరమాత్మ ఏదైతే ప్రకృతి సంబంధం ఏర్పాటు చేశాడో అభిమానం వదలవట, అవి ఏమవుతాయంటే అదేంటి శరీరం ఇక్కడే ఉంటుంది కదా పడిపోతుంది, మనం దానికి కావలసిన అంతిమ సంస్కారాన్ని చేస్తున్నాం కదా అంటే అదంతా స్థూల శరీరం, దాంట్లో ఉండే సూక్ష్మ స్థితి అంతా కూడా మెల్లగా మూటగట్టుకొని పోతుంది ఈ జీవుడు, అంటే దీన్ని సూక్ష్మ శరీరం అంటాం. శరీరంలో రెండు స్థితులు, ఒకటి స్థూల శరీరము రెండవది సూక్ష్మ శరీరము. స్థూలం అంటే ఇదిగో ఇక్కడ పెరిగింది, బీజము విత్తుంటే దాంట్లో చెట్టు పుట్టింది చేసింది, ఎంత స్థూల శరీరం అది,
అది పడిపోయినా మళ్ళీ ఆ బీజం ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ పంచభూతాల యొక్క అణువులు సూక్ష్మాతి సూక్ష్మమైన గాలి నీరు వెలుతురు ఈ పంచభూతాల యొక్క సూక్ష్మ స్థితిలో ఉన్నవి మైన్యూట్ పార్ట్స్ అలాగే మనస్సు యొక్క ఒక సూక్ష్మ స్థితి ఇంద్రియాల యొక్క సూక్ష్మ స్థితి ఈ ప్రాణం కూడా దానిబడే ఇవన్నీ కలిపి ఒక చిన్న మైన్యూట్ శరీరం అవుతుందన్నమాట దీన్ని సూక్ష్మ శరీరం అంటాం ఈ సూక్ష్మ శరీరంలో జీవుడు ఉంటాడు ఇది ఎప్పుడు వదిలేది కాదు కనుక ప్రకృతి అంటే ఏమిటి ఇప్పుడు మనం ఒక పెద్ద పని చేసాం అనుకోండి మల్లెపూలు తెచ్చుకొచ్చాము దాంతో దండలు కట్టాము పెరుమాళ సమర్పించాము అంత బాగా ఉంది కానీ ఆ పుష్పాలు పోయినా అంటుకున్న వాసన ఉంటుంది అది మన చేతికి పోనే పోదు అలాగే ప్రకృతి సంబంధం కలిగిన పంచభూతాలతో ఏర్పడిన శరీర సంబంధం ఉంది ఇంద్రియాలు ఇవన్నీ కూడా జీవుని వెంబడి వచ్చాయన్నాం కదా మనం ఇంతకుముందు అవి ఎంత వచ్చాయంటే వీడు తీసుకెళ్తాడు పోయేటప్పుడు ఎప్పుడు వేరే మూట కట్టుకుని పోవడమే లేకపోతే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడే రెడీమేడ్గా దొరకాలంటే ఎక్కడ దొరుకుతాయండి ఇంకో శరీరంకు ఇంకో శరీరంలోకి ఈ సూక్ష్మ శరీరం చేరితే అది మరి డెవలప్ అవుతుంది వాతావరణం బట్టి డెవలప్ అవుతుంది అలాగే ఈ సూక్ష్మ శరీరము వాడి కర్మను బట్టి ఏ రూపంలోకి వెళ్ళాలనుకుంటే ఆ రూపంలో మారుతుంది మాతృ గర్భంలో కనుక ఇక్కడ ఆ పంచభూతాత్మకమై ఇంద్రియాలతో కూడుకున్న ఈ ఇదంతా ఉన్నటువంటి ఈ దీన్నే భూత సూక్ష్మములు అంటాం ఇవన్నీతో పాటు కలిసి జీవుడు వెళ్తాడా ఈ వెళ్ళి తర్వాత మళ్ళీ శరీరంలోకి శరీరం దీంతో మా తయారవుతుందా లేక ఇవన్నీ ఇక్కడ వదిలేసిపోతాడా అనేటువంటిది పూర్వపక్షం ఈ సూత్రానికి అధికరణానికి అంటే అవన్నీ తీసుకెళ్తాడు వెంబడే ఉంటాడు ఎందుకొరకంటే ఎందుకు తీసుకెళ్తాడు ఇక్కడ వదిలేస్తాడు ఎందుకు వదిలేస్తాడు ఎక్కడ వెళ్ళినా ఆయన ప్రకృతే కదా ఈ ప్రకృతి మండలం అనేది ఆ బ్రహ్మపురాణంలో కాపురావర్తిను అర్జున అన్నాడే మనమున్న ఈ అతల వితల సుతల పాతాళ అనేటువంటి కింద పాతాళలోకాలు కానీ భూస్వరం అనేటువంటి ఈ భువన లోకాలు కానీ ఆ పైన ఉన్న లోకాలు కానీ మొత్తం బ్రహ్మాండం అంతా కొంటే బ్రహ్మదేవుడి దాకా చతుర్ముఖ బ్రహ్మ దాకా ఉన్నటువంటి ఈ మొత్తం ప్రపంచాన్నంతా కూడా ప్రకృతి మండలం అంటాం ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఏ వస్తువులు ఇవి ఒక చోట తేజస్సు ఎక్కువ ఉండవచ్చు ఒక చోట నీరు ఎక్కువ ఉండొచ్చు ఒక దూరం మట్టి ఎక్కువ ఉండొచ్చు కానీ వీటి కాంబినేషన్ కలిగినదే ప్రకృతి ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది అన్నప్పుడు మనం ఈ లోకల్లోంచి ఈ భూమిలో మండలం నుంచి ఇక్కడ శరీరం వెళ్ళాక మళ్ళీ దేవతా శరీరం పొందు లేకపోతే ఇంకేదో పశుపక్షా శరీరం పొందు ఎక్కడున్న ప్రకృతి ఉన్నాయి కదా కనుక ఎక్కడ పడితే అక్కడే ప్రకృతి ఉన్నప్పుడు ఈ సూక్ష్మభూత మనకు కావలసినటువంటి శరీర నిర్మాణానికి కావలసిన పంచభూతాలు ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా వీటిని పట్టుకోవడం దేనికి వదిలేస్తే కనుక ఎందుకు బతికిపోతాడు అని పూర్వపక్షం అది కాదు ఈ శరీరం ఎప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నవి జీవుడు వెంబడే వెళ్తాయి అనేది సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతం ఎక్కడ పోతే అక్కడ వాటితో చేస్తారు దాన్నే మనం ఇందులోనేమో సూక్ష్మ భూతాలతో కూడి రంహతి అంటే వెళుతున్నాడు ఇళ్ళించి అనేది చెప్పిన సూక్ష్మ భూతాలతో కూడా ఉంటే సూక్ష్మ శరీరం కలిగి ఉండడం అన్నమాట ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతుంది అంటే ఆ సూక్ష్మ శరీరం పోయితేనే ప్రకృతి బంధం పోతుంది అది ఉన్నంతసేపు జన్మల పరంపర నడుస్తుంది అది మనకి మునుముందు మనం 4వ అధ్యాయంలో తెలుస్తుంది అక్షరాది గతి అని ఇక్కడి నుంచి వెళ్ళింది తర్వాత ప్రకృతి మండలం దాటిన తర్వాత ఆ పరమాత్మ అనుగ్రహంతో సూక్ష్మ శరీరం అక్కడ విరదలో పడిపోయి ఆ తర్వాత పరమపదం చేరుతుంది అని చెప్పుకుంటాం అక్కడ అది అప్పటిదాకా ఈ సంబంధం ఉంటుంది కనుక ఇందులో ఈ భూత పంచకం లేదా సూక్ష్మ తత్వం ఉంటుందా పోతుందా దాని బడే ఉంటుంది అని అర్థం
ఈ దీంతోనే ఇది ఈ లోకం ఆ లోకం అన్ని నడుస్తూ ఉంటుంది. ఏ లోకంకు వెళ్ళినా ఎప్పుడు వెళ్తుంది అంటే ఈ లోకంలో ఉన్న మనము మనము చేసేటువంటి కర్మను బట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఎక్కడ ఏ కర్మ ఫలితం అనుభవించాలో ఆ వాతావరణం కలిగినటువంటి లోకంలోకి పరమాత్మ చేరుస్తాడు ఈ జీవుడి. ఇదే పంచభూతాల శరీరం కలిపి అక్కడ మాత్రం ఉంది కనుక దీన్ని ఎక్కడికి వెళ్తాడు, ఏం జరుగుతాడు, ఎవరు ఎట్లా వెళ్తాడు అనే ప్రశ్నకి సమాధానమే ప్రశ్న నిరూపణాభ్యాం అనే మాటకు అర్థమది. ఏమిటి ప్రశ్న, ఎవరిది నిరూపణ అన్నప్పుడు ఇక్కడ మనకు చాంతోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక చిన్న కథను ఇక్కడ చూపిస్తున్నారు. ఈ దేహాంతరంలోకి వెళ్ళినప్పుడు జీవుడు తనతో పాటు సూక్ష్మ శరీర రూపంలో ఉన్నటువంటి భూత సూక్ష్మాలని అన్నిటిని కూడా తన వెంబడి తీసుకెళ్తాడు. ఈ తీసుకెళ్లిన వాడు తాను తాను చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాడు పుణ్య యొక్క విశేషాన్ని బట్టి ఆయా కాలాల్లో ఆయా లోకాల్లో తాను అక్కడ ఉండి అనుభవించి మళ్ళీ తిరిగి ఇక్కడ జన్మిస్తాడు. ఆ జన్మించేటప్పుడు మళ్ళీ ఇవే తోడ్పడతాయి అని దాంట్లో ఉండే సామాన్యమైన సారాంశం. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన ఆత్మ ఏ ఏ దశలు చేరుకుంటుంది, ఎట్లా మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అవుతుంది అనే దాన్ని మనకు పంచ అగ్ని విద్య అన్నారు ఉపనిషత్తుల్లో. పంచ అగ్ని విద్య, పంచమ్యాహూత విద్య అని కూడా అంటాం దాన్ని. దీన్ని ఈ శ్వేతకేతు మన సద్విద్యలో చాంద్రోగ్యంలో తెలుసుకున్నాం కదా, అన్నీ తెలిస్తే ఏది తెలుస్తుందో అని అడిగితే మట్టి తెలిస్తే కుండలు సంగతి తెలుస్తుందని తండ్రి చెప్పాడే. ఆ శ్వేతకేతు ఒకనాడు ఆయన ప్రహణుడు అనే ఒక క్షత్రియుడి దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి. ఆ ప్రహణుడు పాంచాల దేశం రాజు. ఈ ఆధ్యాత్మిక తత్వం అనేది ఇక్కడ క్షత్రియుడా బ్రాహ్మణుడా ప్రశ్న కాదు, దాన్ని ఎవడు అందుకుంటే వాడే ఉపదేశకర్త అవుతాడు. కనుక ఆ ప్రహణుడు చాలా గొప్ప బ్రహ్మవేత్త. ఆయన దగ్గరికి శ్వేతకేతు వెళ్ళాడు ఒకరోజు. ఈయనకు అన్నీ తెలుసునే కదా భావన, ఎప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినా ఇంకో దగ్గరికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడే సందర్భంలో ప్రహణుడు అడిగాడు శ్వేతకేతు, ఏమయ్యా నువ్వు అన్ని బాగా తెలుసుకున్నావు కదా బ్రహ్మతత్వం అంతా, అయితే నేను ఒక 4-5 ప్రశ్నలు అడుగుతాను, వాటి నీకు తెలుసా లేదా చెప్పమన్నాడు. ఏమిటి అంటే ఈ లోకంలో వివిధ రకాల కర్మలు చేసిన వాళ్ళు యజ్ఞ యాగ కర్మలు 3 రకాలు ఉంటాయి. యజ్ఞదాన తపకర్మ పావనాన్ని మనీషణం అని భగవద్గీత చెప్తుంది. యజ్ఞాలు యాగాలు తపస్సులు పూజలు పునస్కారాలు ఉపవాసాలు యాత్రలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కర్మలన్నీ చేసిన వాడికి శరీరం వీడిన తర్వాత ఈ దేహం పోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు ముందు ప్రశ్న. ఇది చాలా పెద్ద ప్రశ్న. మనం ఎప్పుడు అనుకోం ఈ వెళ్ళాడు పోయినాడు అనుకుంటామే కానీ ఎక్కడ పోయినాడు ఎప్పుడు ఆలోచించాం. ఎవరంటే పోయినాడండి, నేను ఇంకా వెళ్ళిపోయినాడు పోయినాడు మనకి పోయినట్టు. కానీ వాస్తవంగా ఆలోచించాల్సిన ముందు ప్రశ్న ఇది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాడు ఇది అడిగాడు ఆయన. పోయి ఆ వెళ్ళిన వాడు మళ్ళీ లోకంలోకి వస్తాడా? వస్తాడు. అంటే కర్మలు చేసిన వాడికి మళ్ళీ జన్మ ఉంది. బ్రహ్మ ప్రాప్తి అనేది బ్రహ్మ అనుగ్రహం కలిగిన వాడికి ఉపాసన చేసేవాడి సంగతి వేరు. ఇక్కడ పుణ్యకర్మలు చేసిన వాడు ఉన్నారే, అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు వస్తాయన్నాడు. ఆ ఉత్తమ లోకాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున తీతం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఈ లోకంలో అనుభవం అయినాక రావాలి.
కనుక ఈ లోకంలోకి ఈ వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్తాడు, ఏ లోకంలో పెడతాడు, అక్కడి నుంచి మళ్ళీ ఎట్లా వస్తాడు ఇక్కడికి, జన్మ ఎట్లా వస్తుంది, అంటే జన్మ పరంపర ఎట్లా జరుగుతుంది, ఈ రెండో ప్రశ్న. ఈ వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్గాలు కావాలి కదా, ఆ మార్గాన్ని తెలియాలి. ఇలాగ ఈ శరీరం నుంచి వెళ్ళిన ఈ జీవుడికి తాను చేరి ఏ లోకాలు చేరాలో ఆ చేరే మార్గాలు పుణ్య ప్రధానంగా మూడు ఉన్నాయి. ఒకటి దేవయానమని, రెండవది పితృయానమని, ఆ మూడవది అది సాధుచీకటి అంధకార యానం. దీన్ని అంటే దేవయానం అనేది అచ్చురాది మార్గం అంటాం, దేవతల మార్గంగా వెళ్ళేది, పితృలోకంలోంచి వెళ్ళి మళ్ళీ పునరాగమనం వచ్చేటువంటిది. అది ఇది కాకుండా నరకానికి వెళ్ళేటువంటి మార్గం ఉంది, దాన్ని చీకటి మార్గం అంటాం. ఈ దీంట్లో దేవయానానికి వెలుతురు మార్గం అని, పితృయానానికి ధూమ మార్గం అని. ఆ వెలుతురులోనే కాస్త పొగ ఉందనుకోండి, అలాగ అటు ఇటు కాకుండా. ఆ తర్వాత మరొకటి కృష్ణ గతి, అంటే చీకటి మార్గం. ఇక్కడ ప్రస్తుతం రెండే మార్గాల ప్రశ్న. ఎందుకంటే కర్మిష్ఠులు అంటే మంచి పనులు చేసిన పుణ్యాత్తులు ఏ లోకంలోకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అన్నది ఇక్కడ సమస్య. అంటే ఇక్కడ రెండు, తన మనిషి సుఖం అనేది ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు స్వర్గాది లోకాల్లో అనిపించింది అనుకోండి. స్వర్గం పొందాలనుకుంటే ఏం చేయాలి అన్నప్పుడు జ్యోతిష్ టోబేన స్వర్గ కామో యజేత, ఓ ఈ యజ్ఞం చెయ్యు, ఈ దానం చెయ్యు, ఇదే చెయ్యు, ఇలా చేస్తే నీకు ఉత్తమ లోకాలుగా తెలుస్తుంది అని చెప్పారు కదా. ఇలాగా పుణ్యకార్యాలు చేసేవారు, పుణ్యకార్యానికి కేవలం భగవత్ పరమాత్మ యొక్క పూజ పురస్కారమే కాదు, జనతా జనార్దనుడు సర్వవ్యాపకుడైనాడు సర్వేశ్వరుడు తెలుసుకున్నప్పుడు సామాజికంగా కూడా సేవ కూడా పుణ్యమైన కార్యక్రమం, అదేమిటి అన్నప్పుడు దానికి కావలసినంత దాని ఏమన్నారు ఏమిటి దాన ధర్మాలు చేయడం, సహాయాలు చేయడం, లేకపోతే చెరువులు తవ్వించడం, ఇంకా ఇలాంటి రకరకాల సమాజానికి ఉపయోగపడే కార్యాలు కూడా పుణ్యకార్యాలే, అవి చేసేవాళ్ళు కర్మిష్ఠులే. కనుక ఇలాంటి వాళ్ళందరికీ ఉత్తమ లోకాలు కానీ వీరు చేసిన కర్మ ఫలితంగా ఆనందాన్ని పోయే లోకాలకి వెళ్ళినా మళ్ళీ అది కాగానే ఈ లోకాలకి రావడం జరుగుతుంది. దీన్ని పితృయానం అంటాం, ఈ పితృలోకంలోకి వెళ్ళి వచ్చేది, దీన్నే ధూమ మార్గం అంటాం. ఇది అది లేకుండా ఇక మళ్ళీ తిరిగి రానటువంటి స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మప్రాప్తి కలిగే మార్గానికి దేవయాన మార్గం లేక అచ్చరాది మార్గం అంటాం. ఈ అచ్చరాది మార్గాన్ని తర్వాత మనకి చివరి అధ్యాయంలో వివరిస్తారు, ఇక్కడ సూక్ష్మంగా మాత్రం చెబుతున్నారు అనమాట. ఇక్కడ పితృయానాన్ని గురించే చర్చ. కనుక ఇక్కడ దేవయాన పితృయాన్ని తెలుసా, వాటికి వీటి తేడా ఏమి, దీంతో ఏ మార్గంగా వెళ్తాం, ఏ దూరం వెళ్తే అక్కడ చేసుకుంటాం ఏమిటి అని అడిగాడు. ఒకటి, ఈ శరీరం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ వెళ్ళిన చోట నుంచి మళ్ళీ ఎట్లా వస్తారు, ఆ వెళ్ళడానికి అనే మార్గాలు రెండు కనిపిస్తున్నాయి దేవజాలకి త్రియారమని, వాటికి తేడా ఏమిటి. ఆ తర్వాత ఈ లోకంలోకి మళ్ళీ జన్మాంటులు లేని జీవులు కూడా ఉంటారే, వాడు ఎలాంటి వాడు, ఎలాంటి జీవులకి పునర్జన్మ లేదు, ఇది నల్ల ప్రశ్న వేసి ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత కాసేపు నాకేం తెలియదు అట్లా ఇస్తాను అప్పుడు ఇదిగో చివరికి అడుగుతున్నాను, పంచమ్యాహూత అని ఐదవ దానిలో ఆహూతిలో చేరుకొని ఉన్న ఆపహ నీరు మనిషిగా మారుతుంది, అది ఏమని తెలుసా నీకు, అంటే మనిషిగా మనిషిని జీవిగా మనిషిగా మారడానికి ఏదైనా నీకు తెలుసా అని అంటూ ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఎట్లా వస్తాడు, వచ్చే మార్గాలు ఏమిటి, అసలు రాణి లోకం అంటూ ఉందా, అలాంటి చోటుకి ఎట్లా వెళ్తాడు, ఆ వచ్చినవాడు ఈ తాను మాతృగర్భంలో చేరి ఏ రకంగా శరీరాన్ని మళ్ళీ పొందుతాడు, ఈ ప్రశ్నలు అడిగితే సీతకేతన్నాడు నాకేమీ తెలియదు,
అప్పుడు మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ విద్యా మరి మనం చూసి ఆయన కూడా తెలియదు, అందరు కలిసి మళ్ళీ ప్రహరుడి దగ్గరికి వస్తే ఆయన వివరించి చెప్పాడు ఏమిటది. అదే ఇక్కడ మనకి పంచ అగ్ని విద్య అన్నారు. పంచ అగ్ని విద్య అని దీనికి పంచమ్యాహూత విద్య అంటే ఐదు అగ్నులకు సంబంధించిన విద్య. ఈ అగ్నులకు సంబంధించిన విద్య ఏమిటి అంటే అగ్ని విద్య అంటే విద్య అంటే ఉపాసన అనే అర్థమే, కానీ ఇక్కడ అగ్ని ద్వారా చేసేది అంటే యజ్ఞము హోమము అన్నమాట. అగ్ని లోపల అగ్ని ద్వారా అంటే యజ్ఞం చేస్తామే హోమం, ఆ హోమం చేసేది లక్షణం అగ్ని విద్య. దాని గురించి మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ అగ్ని విద్య ద్వారా ఈ ఐదు ప్రశ్నలు ఏవైతే వేసినాడో వాటికి సమాధానం ఉన్నది. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు వచ్చే లాభం కూడా అక్కడ చెప్తున్నాడు అక్కడ. కనుక యజ్ఞయాగాలు దాన ధర్మాలు ఉపవాసాది వ్రతాలు పుణ్య కర్మలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళైతే ఉన్నారో వీళ్ళందరికీ సర్గ సుఖాలు వస్తాయని. ఆ చేయడం కూడా ఎట్లా ఉంటుంది, యజ్ఞ యాగ దాన ధర్మాలు చేయాల్సిందే, కానీ దాన్ని రెండు రకాల, ఒకటి కామ్య కర్మలు ఇది నాకు కావాలి ఇది చేస్తే నాకు ఇది లాభం వస్తుంది, యజ్ఞం చేస్తే నాకేదో స్వర్గం వస్తుంది ఇంకేదో వస్తుందని సొంత కోరికతో చేసేవైతే కామ్య కర్మలు అంటాము, వాటి ఫలితాలు అనిపిస్తారు. లేదా భగవత్ ఆజ్ఞారూపాలు కనుక వేదం చెప్పింది కనుక పరమాత్మ ప్రీతి కొరకు చేస్తున్నాం అనుకునేవాడికి ఈ యజ్ఞ దాన ధర్మాలు వ్రతాలు వాడికి బ్రహ్మప్రాప్తికి ఉపయోగపడతాయి. కనుక దాని చేసే దృష్టి భావన బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే తాము సొంత కోరికలతోటి ఏమో పొందాలని స్వర్గానికో ఇంకేదో పొందాలని కోరిక కల వారికి వారంతా అంత్యకాలంలో ఏమవుతుంది, ఈ శరీరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మొదలు ఇక్కడి నుంచి ఏంటి ద్యులోకం చేస్తారట. ద్యులోకం అంటే ఇది భూలోకము, అది ద్యులోకం అంటే సామాన్యంగా స్వర్గం అని అర్థం, కానీ ఇక్కడికి వెళ్ళిన పుణ్య ఆత్మ అది చక్కగా చంద్రలోకానికి చేరుతుంది అని పరిషత్తు. కనుక ఇక్కడ ద్యులోకం అంటే మనం చంద్రలోకం అనుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు కదా, అది ముందు ద్యులోకంలోకి చేరుతుంది. ఆ ద్యులోకంలో కొంతకాలం ఉండి అక్కడ అనుభవించిన తర్వాత అది అక్కడి నుంచి వరుణలోకం అంటే తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. అంటే ఈ చంద్రలోకం అనేది అది జంక్షన్ అనుకోండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ అయ్యేది లేకపోతే ఆ ముందు వెళ్ళేది. అర్చరాది మార్గంగా వెళ్ళి పునర్జన్మ లేకుండా మళ్ళీ పుట్టడం అంటూ లేకుండా వెళ్ళి కేవలం పరమాత్మ దగ్గరికి చేరుకోవాలనే వాడికి చంద్రలోక, వారికి కూడా చంద్రలోక ప్రాప్తి ఉంటుంది. అక్కడి నుంచి గౌరు విద్యుద్ధాత్మకిత సీమాంత సింధువాపృత అని ఆ తర్వాత మళ్ళీ లోకానికి వెలగా వెళ్తూ 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 బ్రహ్మాండం దాటి ఆ తర్వాత పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మ చేరుతాడు అనేది అర్చనాది మార్గం. కానీ వీళ్లకు చంద్రుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇది. ఈ వచ్చినప్పుడు ఆ చంద్రలోకంలోకి చేరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాపసు వస్తే ఎట్లా వస్తాడు, వర్ణలోకంలోకి వస్తుంటాడు. వర్ణలోకంలో అంటే వర్షాదేవత అక్కడి నుంచి తాను మళ్ళీ భూలోకంలో పడతాడని, భూమిలో పడితే ఆ భూమి నుంచి మళ్ళీ భూమిలో ధాన్యాలు అవన్నీ మొలకలు వస్తాయి కదా, వాటిని ఆధారంగా చేసుకుని వాటిని ఎవరైతే పురుషుడు భుజిస్తాడో వాళ్ళలోకి చేరతాడని, ఆ పురుషుని ద్వారా మాతృగర్భంలోకి వీడు చేరతాడని, ఆ మాతృగర్భంలో తాను పురుషస్వరూపం మళ్ళీ అక్కడ శరీరాన్ని పొంది తాను ఒక రూపాన్ని పొందుతాడు అనేది ఇక్కడ. ఇది పంచ అగ్ని అంటే పంచ అంటే ఫైవ్ స్టేజెస్. ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ద్యులోకం, రిటర్న్లో వచ్చినప్పుడు రెండవది వరుణలోకం, మూడవది పృథివీ భూమి, నాలుగవది పురుషుడు, ఐదవది మాతృగర్భం. ఈ ఐదు దశలు ఈ ఇక్కడ ఏం చేసినారు, ఈ ఐదు ఇలా వచ్చేటువంటి స్థితిని ఒక హోమంతో పోల్చారు యజ్ఞంలాగా. యజ్ఞం అన్నప్పుడు హోమంలో ఏముంటుంది, యజ్ఞగుండం అగ్ని, అగ్ని లోపల
ఆహుతి చేసే ఒక పదార్థం, నెయ్యి కానీ ఇంకే ఉంటాయి కదా, అది వేసేది. వేసేవాడు పరమాత్మనే. ఇక దాంట్లో మనం చెప్పేది ఏం లేదు. అక్కడ కోత వేసే వస్తువు, అది అగ్నిలో పడ్డ తర్వాత అది అలాగే ఉండదే. అది ఎవరికి ఏ రూపం కావాలంటే ఆ రూపంలో మారుతుంది. అది అగ్ని ద్వారా మనకేదో బూడిదంటే కనిపించినా ఇంద్రాయ స్వాహ అని అనుకోండి, అప్పుడు ఇంద్రునికి కావలసిన అమృత రూపంలో పొందుతుంది అది. ఇలాగ ఒక్కొక్క దేవతల గురించో లేక దేవుచ్చో అని వేసినప్పుడు మనం వేసిన పదార్థము వాళ్ళకు అనుకూలమైన రీతిలో మారుతుంది అగ్ని యొక్క స్పర్శ వల్ల. సరే ఇదంతా మనకు తెలియదు అంటే మనకి ప్రత్యక్షానికి అందనటువంటి అవకాశాలు ఇవి ఇలా మారుతుంది. అంటప్పుడు యజ్ఞం అన్నప్పుడు ఏమన్నమాట, మూడు అంశాలు, ఒకటి అగ్ని, రెండవది అందులో వేయాల్సినటువంటి వస్తువు, దాన్ని ఆహుతి అంటాం. అగ్నిలో వేసేది ఆహుతి, తర్వాత వచ్చే పరిణామం మార్పు ఫలితం. ఈ దీన్నే ఇక్కడ అగ్ని విద్య యజ్ఞం అన్నారు. అంటే ఏంటి, ఈ శరీరంలోంచి పంచభూతాలతో పాటు తెలిసిందా, ఈ వాటి యొక్క సూక్ష్మ దశలు ఉన్నాయే, నీరు గాలి వీటితో పాటు వెళ్ళిన ప్రాంతం వెళ్ళినటువంటి జీవుడు విద్యుల్లోకాలు అంటే చంద్రలోకాలు చేరితే చంద్రుడు ఒక అగ్ని అక్కడ పడుతుంది కదా. ఇది ఈ అక్కడ పడినటువంటి సూక్ష్మ భూతాలతో కూడుకున్న జీవుడు అక్కడ ఆహుతి. అందులో పడ్డ తర్వాత ఏం మారుతారు అంటే అక్కడ వాడు సోమో భూత్వ. ఏ లోకంలోకి మనం వెళితే ఇక్కడ విశేషం ఏంటి, ఇక్కడ స్వర్గలోకాలు ఉన్నా దేవతాలోకాలు ఉన్నా ఇంకా ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ పంచభూతాలంతా ప్రకృతే కనుక ఈ పంచభూతాలే ఆ లోకంలో తగినటువంటి అక్కడి వాతావరణానికి అనుకూలమై అక్కడి సుఖ దుఃఖ అనుభవించడానికి తగిన శరీరంగా మారుతాయి. ఆ శరీరానికి ఒక పేరు ఉంటుంది. కనుక చంద్రలోకం వెళ్తే చంద్రుణ్ణి సోముడు అంటాం మనం. కనుక సోమదేవత సోమ స్వరూపం ఎట్లా ఉంటుందో ఈ వీడికి కూడా సోమో భూత్వ సోమరాజు అంటారు. అక్కడ సోమవుతాడట ఈ జీవుడు అక్కడ ఎందుకు అంటే తాను చేసుకున్నటువంటి మరి పుణ్య ఫలితాలు విశేషంగా ఆ చంద్రలోకంలో తాను ఆనందాన్ని అనుభవిస్తాడు పుణ్యం ఉన్నంత కాలం. అది అయిపోయింది అనుకోండి మళ్ళీ వాపస్ రానప్పుడు ఎక్కడ వస్తాడంటే అక్కడి నుంచి వర్ణలోకానికి వస్తాడు. ఆ వర్ణలోకానికి వచ్చినప్పటికీ మళ్ళీ ఈ పంచభూతాలు వెంబడి ఉంటూనే ఉంటాయి. అక్కడ మారిపోయినాయి వర్ణరూపంలో వర్షము రూపంలో ఉంటాయి కనుక ఆ వర్ష స్థితిలోకి వర్ణ వరుణ్ యొక్క దశ ఈ జీవిత వీటికి వాటితో సమానమైన స్థితి వీటికి వస్తుంది. ఆ వర్షము ద్వారా అక్కడ కొంతకాలం అనుభవించాల్సిన అనుభవిస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అది అప్పుడేమైపోయింది వర్ణలోకం అగ్ని, ఈ పడ్డది ఆహుతి, మారింది వర్ష రూపం, వర్షాన్ని ఆధారంగా చేసుకున్నది. అక్కడి నుంచి అది పృథివీలో పడ్డది పృథివీ అగ్ని, అక్కడి నుంచి చేరింది మళ్ళీ ఇది ఆహుతి, అక్కడి నుంచి పురుషలోకంలోకి వచ్చింది అది పురుషుడు అగ్ని అందులోకి చేరింది, అక్కడి నుంచి మాతృగర్భంలోకి చేరింది మాతృమూర్తి అగ్ని, ఆ తర్వాత వీడి ద్వారా చేరినటువంటి వస్తువేత ఉందో జీవతత్వం అది ఆహుతి. అక్కడ పురుష స్వరూపం అక్కడ ఏంటంటే ఆపహ అక్కడ ఆ నీరే పురుషుడిగా అవుతుంది పంచమ్యాహూత అని ఈ రకంగా ఈ శరీరం నుంచి వెళ్ళినటువంటి జీవుడు పంచ తనకు ఉండే సూక్ష్మ భూతాలతో పాటు వెళ్ళినటువంటి జీవుడు తాను వివిధ లోకాలకి చేరుకు ఐదు రకాల స్థితి స్టేజ్కి మారుతున్నాడు కనుక వాటిని యజ్ఞంతో పోల్చి అగ్ని విద్య అన్నారు. దీన్నే పంచమ్యాహు అయితే ఏమవుతుంది, ఇక్కడ చెప్పింది ఏంటి ఇవన్నిటికన్నా ముఖ్యంగా పురుషుడు ఎట్లా అవుతాడు పంచమ్యాహూత అంటే ఐదవ దాంట్లో పడ్డ తర్వాత. ఇక్కడ ఏంటంటే ఆ ఐదవ దాంట్లో పడ్డ తర్వాత ఆయననే అక్కడ పురుష రూపంలో అంటే అక్కడ శరీరానికి మానవ ఆకారంలోనో తాను పొందుతాడు అని అక్కడ చెప్తే దీన్నే మనకి ఈ సిద్ధాంతం చెప్పబడింది అన్నమాట. దీంట్లోనే మనకి తదంతర ప్రతిపత్తౌ రమ్మతి అనేటువంటి సూత్రానికి దానికి సిద్ధాంతం రాస్తూనే ఇక్కడ భగవద్ రామానుజుల వారి శిష్యులు ఏముంది అక్కడ పంచాగ్ని విద్యాయాం వేత్తయదా పంచమ్యాం ఆహూతవాపహ పురుషవచసః భవంతి ఇతి తు పంచమ్యాం ఆహూతః ఆపహ పురుషవచసో భవంతి ఇతి ప్రశ్న ప్రతివచనే అని
ఇక్కడి నుంచి చెప్పేటప్పుడు త్రివత్కరణైన భూతాంత జులోక పర్జన్య పృథివీ పురుష రూప అగ్నిషు జీవేన సహ ప్రవిష్టా పంచమ్యాం ఆహూత యోషితగ్ని ప్రవేశ వేళాయాం పురుష రూపో భవంతి అని ఇక్కడ వ్యాఖ్యానాలు చెప్పుకున్నారే. ఇదంతా మనం చెప్పిన ఇంతదాకా సేవించిన అంశాన్నే అక్కడ మేము శ్రీ సూక్తిని మీకు వినిపించాం. అంటే ఇది ఈ రకంగా వెళ్ళిన జీవుడు మళ్ళీ దీంట్లో చేరతాడు. చేరేటప్పుడు ఏమన్నాడు, పంచమ్యాపూత అన్నాడు కదా, ఆపహ నీరు వచ్చి చేరుతుంది అన్నారే. ఇక్కడ మరి అక్కడ వెళ్ళేటప్పుడేమో మొదట ఇందులో నుంచి వెళ్ళినటువంటి పంచభూతాలతో కలిసి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రుల్లో కలిసి అప్పుడు అక్కడ శ్రద్ధ అనే మాట ఉంది, అక్కడ శ్రద్ధ అన్నాడు. మరి ఇక్కడనేమో చివరికి ఐదవ అగ్నిలోకి అంటే మాతృగర్భంలోకి చేరేటప్పుడు అది ద్రవ రూపంలో ఆప రూపంలో వస్తుంది అన్నప్పుడు మరి నీటి సంగతి అక్కడ లేదు కదా. అంటే మీకు తెలుసు కదా త్రివృత్కరణం అనేది పరమాత్మ ఏం చేశాడు అంటే ఏ వస్తువు చూసినప్పటికీ ప్రకృతిలో మనకు సిద్ధమైన ప్రతి వస్తువులో అది జలం కానీ లేకపోతే ఇంకేదో కఠినమైన పదార్థం అన్నిటిలో కూడా అన్ని భూతాలు ఉన్నాయి అనేది త్రివృత్కరణం అనే పద్ధతిలో మనం ఇదివరకు సేవించుకున్నాం. అంటే ఎందులో నీటి భాగం ఎక్కువ ఉంటుందో కేవలం నీరే కాకుండా మిగతా పృథివీ మట్టి ఆ తర్వాత తేజస్సు ఇవన్నీ కలిసి ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. అలాగే ఘన పదార్థంలో నీరు తక్కువ ఉంటుంది కనుక నీరన్నా ఏదన్నా అన్ని పంచభూతాలకే గుర్తు. కనుక ఇక్కడ పంచభూతాల సంయోగం వల్ల ఇక్కడ మాతృగర్భంలో చేరిన తర్వాత శరీరం ఏర్పడుతుంది, మళ్ళీ కొత్త శరీరం, మళ్ళీ పునరపి జననం. ఇది ఈ లోకం. కనుక ఇలాగ ఎవరైతే ఈ మొత్తం పంచాగ్ని విద్యను తెలుసుకుంటారో దీన్ని ఉపాసన చేస్తారో వాళ్ళకి కలిగే లాభం ఏంట అనేటప్పటికీ అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అర్చరాది మార్గంగా వాళ్ళు పరమపదాన్ని పొందే అవకాశం ఉంది అంటూ దాంట్లోనే ఉపాసన ఫలితం కూడా చెప్పడం జరిగేదన్నమాట. అయితే ఇక్కడ అగ్నిని ఉపాసించడం వల్ల పంచాగ్ని అంటే ఏంటి, దీన్ని తెలుసుకోవడం వల్ల అర్చరాది మార్గంగా పరమాత్మ చేరుతారు అంటే అర్థం ఏమిటనమాట. ఇది తెలుసుకుంటే తాను వెళ్ళిన తర్వాత ఎన్నెన్ని రకాల మార్పులు చెందుతాడో ఎన్నెన్ని రకాల తాను బాధలు అనుభవించాలో అవన్నీ తెలిసినప్పుడు అప్పుడు వాటిని వదిలేసి సర్వేశ్వర నీవు తప్ప మరొకటి లేదు అని మనసు వాడికి కలుగుతోంది. కనుక ఇది వైరాగ్యం కలగడానికి, ఈ వైరాగ్యం కలిగి పరమాత్మపై మనసు చేరడం కోసము ఏర్పడినటువంటి స్థితి అగ్ని విద్య. కనుక అగ్ని విద్యను ఉపాసన చేయడం అంటే దీన్ని చేస్తే అక్షరాది మార్గం చేస్తారని కాదు, దీనివల్ల విషయం ఏంటో తెలుస్తుంది. తాను ఎక్కడున్నాను తన పరిస్థితి తెలిసినప్పుడు తన శరీరం తాను తన జీవన విధానంలో మార్పు వచ్చి అప్పుడు పరమాత్మ వైపు మనసు వెళ్ళి అప్పుడు ఆయనను ధ్యానం చేసి పొందుతాడు. కనుక దీనివల్ల అక్షరాది మార్గం వస్తుంది అనే అంశం అన్నమాట. ఈ దీనివల్ల మనకు ఒక అంశం ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రకృతి అనేది మనం ఇక్కడున్నా లేకపోయినా మనను విడిచేది కాదు. దీన్ని వదులుకోవడం చాలా కష్టం. అది రకరకాల మార్పులు చెందుతూ అయినా సరే ఎన్ని వేషాలు వేస్తుందో ఎన్ని మార్పులు చేస్తుందో ఈ జీవుని పట్టుకుని ఎన్నో రకాల శరీరంలోకి చేరుతుంది. కనుక ఈ ప్రకృతి సంబంధము సవాసనగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు చేయాల్సిన పని ఏమిటో మనకు రెండవ అధ్యాయం చెబుతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత సరే ఇక్కడ మరొక ప్రశ్న ఏమిటి, వాస్తవానికి ఈ శరీరం జీవుడు శరీరాన్ని వదిలిపోయేటప్పుడు పంచభూతాలు కూడా ఆయన వెంబడే వెళ్తాయని అన్నారే, ఎక్కడుంది అంటే దానికి ఒక మాట చెప్తూ తమ ఉత్క్రామంతం ప్రాణ ఉత్క్రామతి, ప్రాణ ఉత్క్రామతం సర్వే ప్రాణాహ అను ఉత్క్రామంతి అని పరిషత్ వాక్యం. అంటే ఎక్కడెక్కడ తాను వెళుతూ ఉంటే ఆయన వెంబడే ప్రాణము వెళుతుంది. ప్రాణంతో ఒక ముఖ్య ప్రాణం చెప్పుకున్నాం, ఆ ముఖ్య ప్రాణము దాంతో పాటు సర్వే ప్రాణాహ ఇంద్రియములన్నీ కూడా అన్ని అతను వెంబడి వెళ్తాయి అని ఉంది. కనుక దాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం, జీవుడు ఒక్కడే కాదు, జీవుడు వెంబడి సర్వం మూల ముట్టి అన్ని వెళ్తాయి అని అర్థం. మళ్ళా చేరేటప్పుడు వాటితోటి చేస్తారు. అయితే మీరు ఈ మాట చెబుతున్నారు కానీ మరొక చోట మరొక ఉపనిషత్తు ఉందే, ఏంటది, యత్ర అస్య పురుషస్య భూతస్య అగ్నిం వాక్ అప్యేతి వాతం ప్రాణ చక్షు ఆదిత్య అని. ఇదిగో ఇంకొక అంటే ఎప్పుడైతే మరణిస్తాడో మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి యొక్క మరణించిన వాడి యొక్క మాట అగ్నిలో చేరుతుంది, వాడి ప్రాణము గాలిలో చేరుతుంది, తర్వాత వాడి చూపులు సూర్యుల్లో చేరుతాయి అని చెప్పింది అర్థం. అంటే ప్రకృతిలోనే పంచత్వం పొందుతాయి,
గాలిలో గాలి నీటిలో నీరు పొందుతాయి ధోంది కదా, మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ జీవుడు వెంబడెళ్తాయని అక్కడ చెప్తున్నారే. అంటే అది వాస్తవమే కానీ అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అర్థం మీరు ఇక్కడే ఉంటాయని చెప్పొద్దు. ఎందుకంటే ప్రతి వస్తువునికి ఒక అధిదేవత ఉంటారు. మన కంటికి వెలుతురుంటేనే కదా కనిపిస్తుంది, ఆ వెలుతురు అధిదేవత ఎవరు? సూర్యుడు. కనుక కన్ను యొక్క స్థితి సూర్యుని వెలుతురుపై ఆధారపడి ఉంటుంది. అంటే దీన్నే సూర్యుడు చూస్తూ ఉంటాడు. కనుక చక్షుష్ణకు కంటికి సూర్యుడు అధిదేవత లేక అభిమాన దేవత అంటాం. అలాగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ప్రాణానికి వాయువు అధిదేవత, అలాగే నాలుకకి మాటకి అగ్ని. అందువల్లంటే మనం ఆ మాటతోటే కొన్ని మాటలు మాట్లాడితే చల్లగా ఉంటుంది, కొన్ని మాటలు మాట్లాడితే వేడెక్కుతుంది. కనుక మాటకి అగ్ని దేవత. ఇలాగా మనకు ఉండేటువంటి ఇతర ఇంద్రియాలన్నిటికి కూడా ఇక్కడ అధిదేవత అంటే వాటిని వాటికి శక్తినిచ్చేవాళ్ళు ఏదైనా ఉంటారు కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు దీన్ని చూస్తూ ఉంటారు, వాళ్ళతో రక్షింపబడుతుంది ఇది. పోయేటప్పుడు కూడా వాళ్ళతోనే వాళ్ళ ఆజ్ఞనే పొందుతుంది అని అర్థం చేసుకోవాలని అక్కడ సందర్భం అట్లా ఉంది. కేవలం అందులో చేరతారని కాదు అని దానికి మళ్ళీ వ్యాఖ్యానం అక్కడ చెప్పబడి ఉంటుంది. అయితే ఒక ఉపనిషత్తు యొక్క వాక్యం స్పష్టంగా తెలియాలంటే అది ఏ సందర్భంలో వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అనే మాటని మనం ఉపనిషత్తు అంతా అధ్యయనం చేసినప్పుడు అర్థమవుతుంది. కానీ దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఇవి అభిమాన దేవతలు ఉన్నప్పటికీ కూడా అభిమాన దేవతలతో పాటు చేరినటువంటి వాళ్ళ అనుగ్రహంతోనే ఇవి ఇక్కడికి వెళ్తాయి. వెళ్ళి సూక్ష్మభూతాలు ఇంద్రియాలతో కూడా జీవుడు తన శరీరం నుంచి వెళ్ళి రకరకాల లోకాలకు వెళ్ళి మళ్ళీ వస్తాడు అంటూ తదంతర ప్రతిపత్తి అధికరణంలో ఇక్కడ చెబుతూ కనుక సంసారం ఉన్నంతవరకు ఈ జీవాత్మకు ప్రకృతితో సంబంధం విడవరాది అనేది ఈ అధికరణంలో ముఖ్యంగా చెప్పాల్సిన అంశం అన్నమాట. ఆ తర్వాత కృతార్థ్య అధికరణం అని కూడా ఉంది. కృత అత్యయ అధికరణం, దాని మరి సూత్రం ఏంటి? 295 ఎక్కడి నుంచి? దాంతో మూడు సూత్రాలు దాకా 298 దాకా కృత అత్యయ, దీని కృత అత్యయ అధికరణం అంటాం. కృత అంటే చేయబడిన, అత్యయం నుంచి వెళ్దాం అంటే ఈ శరీరం నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనుచేయవ అన్న దృష్ట స్మృతి ధ్యాం యథా ఇతం అని ఏవం అని గాక ఈ దీని ప్రకారం ఏంటంటే ఇక్కడి నుంచి ఈ జన్మ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కృత అంటే అనుభవించింది. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, సరే ఇక్కడికి వెళ్ళినాడు, వెళ్ళిన తర్వాత ఏదో చంద్రలోకము ఏదో లోకం చేరుకున్నాడు, చేరుకున్న తర్వాత అక్కడ కర్మఫలం అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు శాస్త్రం ఏం చెబుతున్నది? మళ్ళీ కొంత మిగిలిన కర్మను పట్టుకొని ఇక్కడ వస్తాడు. ఎందుకంటే కర్మ అనుభవం కోసమే కదా మళ్ళీ శరీరం రావాలి, అంటే అది మిగిలి ఉంటే కదా వీడికి మళ్ళీ జన్మ రావాలి. కనుక అక్కడ అనుభవించవలసినంత కర్మ ఆ లోకంలో అనుభవించిన మిగతా కర్మ శేష కర్మ అంటాం దాన్ని, దాన్ని పట్టుకొని లోకంలోకి వస్తాడు అంతప్పటికీ మళ్ళీ ప్రశ్న, దాన్ని పూర్వపక్షం అంటాం. ఇదేంటి ఒక జన్మ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవించేదానికి అక్కడికి పోయినాడు, మరి అక్కడ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ కర్మ ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎందుకు వస్తాడు ఇక్కడికి అనే ప్రశ్నకి చెబుతూ అక్కడ ఏమన్నా అదే కాదు, అక్కడ అనుభవించడానికి కొంత కర్మ అలాట్ అయి ఉంటుందంటే వాడు చేసుకున్న పుణ్యానికి ఎంత పుణ్యం చేస్తే ఎక్కడైతే అనుభవించాలో అది అనుభవిస్తాడు. వాడు చేసుకున్న కర్మ ఇంత అంత కాదు కదా, కనుక చేసుకున్న పుణ్య ఫల అనుభవం ఎంత ఉంటుందో అంతవరకే అక్కడ, అది పోగా మిగతా దాన్ని మరి వీడి వెంబడే ఉంటుంది అని చెబుతూ ఒక జన్మ ద్వారా కొంత కర్మ అనుభవించిన తర్వాత మిగిలిన కర్మ అనుభవం కోసం ఈ జీవుడి లోకంలోకి రావాలి. అందుకొరకు అందువల్ల ఇక్కడైతే జీవుడు ఏ కర్మ ఇక్కడ తీర్దేమన్నా కృతార్థ్యయే అనుశయవాన్ దృష్ట స్మృతిభ్యాం, జీవులు ఏ కర్మ ఫలమును అనుభవించడానికి ఈ లోకం నుంచి వెళ్ళి మరొక లోకంలోకి వెళ్తారో అక్కడ అనుభవించవలసిన కర్మఫలం అనుభవించిన తర్వాత కృత అత్యయే అనుభవించిన తర్వాత ఏమవుతుంది, మిగిలిన కర్మలతో పాటు అనుశయవాన్ మళ్ళీ మిగిలిన కర్మతో పాటు ఈ లోకానికి వస్తారు అని ఎట్లా తెలుసు అంటే శృతులు స్మృతులు ఇవన్నీ కూడా చెబుతున్నాయి. కనుక ఇక్కడ ఏదైనా ప్రమాణం ఉపనిషత్తులు వేద ప్రమాణమే శబ్ద ప్రమాణమే కదా,
మనకి ప్రత్యక్షానికి అనుమానానికి అంతటువంటివి సామాన్యంగా తెలియని వాటన్నిటికీ ఏదమే ప్రమాణం. కనుక వారు వెళ్ళి లోకాల నుండి కాకుండా ఇలాగా మళ్ళీ వెళ్తారు. వచ్చినప్పుడు ఎట్లా వస్తారట అంటే వెళ్ళినతో వేరు వచ్చినతో వేరు, ఇదొక ఉచితం ఇది. కనుక కర్మకర్మ అనుభవించడానికి పోయేది వేరట, మళ్ళీ ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళేవారు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు కాదు. కర్మఫలం పూర్తి అనుభవించిన తర్వాత కనుక ఇక్కడ లోకానికి వస్తాడని అలా అంటారు. మీరేంటి కర్మఫలం అనుభవించిన తర్వాతనే ఈ లోకానికి ఉంటాడు అని చెప్పి, యావత్ సంపాతం ఉషిత్వ ప్రాప్య అంతం కర్మణ అని చూసి చెప్పి ఉంది కదా. యావత్ సంపాతం ఉషిత్వ అంటే తాము చేసినటువంటి కర్మ ఫలితం శాంతం అనుభవించేంత దాకా అక్కడ ఉంది. ప్రాప్య అంతం కర్మణ తాము చేసుకున్న కర్మ యొక్క ఫలితం పూర్తిగా అనుభవించిన తర్వాత అక్కడికి బయలుదేరుతాడు అని శృతులు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు కర్మశేషంతో వస్తాడంటారేంటి అంటే అట్లా కాదు. ఎందుకనకంటే దాని అర్థం ప్రాప్య అంతం కర్మణ అంటే అంటే అక్కడ ఎంత అనుభవించాలో, ఏ కర్మానుభవం కావాలో ఆ కర్మ అనుభవించిన తర్వాత అని అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని ఇంకా మిగతా లేదు అని అర్థం కాదు అని సిద్ధాంతం. ఇక్కడ మొత్తం కర్మ పోతుంది అన్నప్పుడు ఇంకా మరి అయినప్పుడు మళ్ళీ ఈ లోకంలో ఎలా జన్మిస్తాడు, వచ్చినవాడు ఎట్లా జన్మిస్తాడు అన్నప్పుడు మళ్ళీ ఒక మాట ఉంది అక్కడ, అంటే రమణీయ శరణాహ రమణీయ జ్యోతిం పశ్యేరన్ కపూయ శరణాహ కపూయాం యోనిం పశ్యేరన్. అంటే ఎవరైతే మంచి పుణ్యం చేసుకున్న వారు ఉంటారో ఆ పుణ్యకర్మ శేష ఫలితం ఉన్నప్పుడు పుణ్య కర్మ పుణ్య రూపమైనటువంటి జన్మలు ఇస్తారు. అవి ఏమిటో అందులో ఉపనిషత్తు చెప్పారనుకోండి, ఏవైనా మనకు తెలిసిపోతాయి. ఏదైనా ఉత్తమమైన జన్మలో చేస్తారు అంటే వాళ్ళు చేసుకున్న ఈ లోకంలో చేసినటువంటి కర్మలు ఉన్నాయే యజ్ఞ యాగాది కర్మలు, వాటి వల్ల అక్కడ అనుభవించవలసింది పోగా మిగిలిన పుణ్య కర్మలు ఉంటాయి, పుణ్య విశేషం ఉంటే దాన్ని పెట్టుకొని ఈ లోకంలో ఈ పంచాగ్ని విద్య ద్వారా వాడు ఎవరైతే పంచమ్యాహూత ఆపహ పురుష వచ్చో భవంతి అని మాతృగర్భంలో చేరేటప్పుడు ఏ రకమైన మాతృగర్భంలో చేరతారన్నప్పుడు వాడికి ఉత్తమమైన జీవితం గడవాలనుకున్నప్పుడు ఆ లోకంలో వాడు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వస్తాడు. కపూయ చరణాహ అంటే పనికిరానటువంటి కార్యక్రమాలు చేసిన వారు ఉంటే ఆ పుణ్యకర్మలు చేసిన వారు మంచి జన్మలు వస్తాయి, పాపకర్మలు చేసిన పాప జన్మలు వస్తాయి. కనుక జన్మ ఎక్కడికి వస్తాడు ఎందులో వస్తాడు వీడు మరి ఏ పురుషుడు దాన్ని అనుభవిస్తే ఆ తర్వాత మాతృగర్భంలో చేరతాడు అన్నప్పుడు వాడికి ఏ రకమైన కర్మ ఫలితం అనుభవించాలో అనుభవించడానికి తగినటువంటి అంశాన్ని బట్టి వస్తాయి. కనుక ఇక్కడ ఏంటంటే ఇది మనకి కృతార్థ్య అధికరణంలో తెలిసిన ముఖ్య అంశం ఏంటంటే పాప పుణ్య కర్మల యొక్క సంబంధము ఎప్పటికీ తప్పేది కాదు. అనుభవిస్తే అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభ అశుభం, మంచి చెడు ఏది చేసినా సరే నీవు కర్మను అనుభవించాల్సిందే. అది ఎప్పుడు పోతుంది అంటే నీవు నేనే చేసుకుంటున్నా అంటే ఒకవేళ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండి వాడి ఉపాసన ద్వారా వాడి అనుగ్రహం పొందితే వాడే చేసేస్తారు. ఎందుకంటే పాపమన్నా పుణ్యమన్నా అర్థమేమిటి, వాడి దృష్టికి సంతోషాన్ని వాడు చెప్పినట్టుగా నడుచుకుంటే పుణ్యం లేకపోతే పాపం. వాడు చెప్పింది ఏంటి వేదం ఉపనిషత్తులు లేదా మరి వేద ప్రమాణంలో చెప్పినట్టుగా వైదిక ధర్మాన్ని మనం చక్కగా చేస్తే వాడికి సంతోషం. అలా ధర్మ ఆచరణ వల్ల వాడి సంతోషం కలగ చేయడమే పుణ్యం. అలాగే దానం వల్ల పుణ్యం వస్తుంది అర్థం ఏంటి, నీకున్నదాన్ని నీవు అనుభవించగా మిగిలింది ఇతర వారికి కూడా తోడ్పడు అనేటప్పటికి తీర శక్తినా భుంజీదాహ అని ఉపనిషత్తు చెప్పినట్టుగా నీతో పాటు ఎదుటి వాడెంత నీకు అలాట్ చేసినాడో దాన్ని మాత్రమే నువ్వు అనుభవించి మిగతా దాన్ని మరొకవాడికి ఇవ్వు, ఎదుటివాడు దాన్ని నువ్వు గుంజుకోకు అని ఉపనిషత్తు చెప్పిందే. అలాగా చేయడం దానం యొక్క ముఖ్య అర్థం అది. అలా చేసినప్పుడు పరమాత్మ సంతోషం కలుగుతుంది, ఆనందం కలగడమే పుణ్యం. అలాగా చేయకుంటే విరుద్ధం పాపం. కనుక పుణ్య పాప రూపమైనటువంటి నీ కర్మలను బట్టి పరమాత్మనే అన్ని మనకు దుఃఖ శిక్షను ఇచ్చేవాడు కనుక ఆయన సంబంధం వల్ల కలుగుతుంది. కనుక పాప కర్మలు ఇవన్నీ కూడా తప్పేవి కావు, మనం అనుభవించాలనుకుంటే తప్పవు అని చెబుతూ ఇక్కడ కృత్తి అత్యయాధికరణం అనే దాంట్లో పూర్తి చేశారనమాట. ఆ తర్వాత మరొక అధ్యయనం ఇక్కడ ఏంటి, అనిష్టాది కారణం అపిచ శృతం అని ఇక్కడ మరొకది. దీనికి అనిష్టాది అధికరణం, అనిష్ట అనిష్టాది కార్య అధికరణం అని ఇందులో
299 నుంచి 308 వరకు ఉన్నటువంటి సూత్రాల విశేషమైనది. ఇక్కడ అనిష్టాది కారణం అంటే ఇక్కడ మళ్ళక ఆబ్జెక్షన్ అన్నమాట. ఇక్కడ మీ శాస్త్రంలో ఒక మాట చెప్పింది, ఇష్టము అంటే ఇష్టము పూర్తము అని రెండు పనులు ఉంటాయి మనకి పుణ్యకర్మాల్లో. రెండు రకాలు ఇష్టాపూర్తం. ఇష్టం అంటే యజ్ఞము చేయగా యజ్ఞాల వల్ల కలిగినటువంటి ఫలితం ఇష్టం. మన యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేస్తామే, వాటి ఫలితంగా వచ్చినటువంటి కర్మ వల్ల వచ్చే ఫలితానికి ఇష్టం అంటాం. అలా కాకుండా ఇతర శుభకార్యాలు చేయిస్తాం. ఉదాహరణకి పూర్తి అంటే అర్థమేంటి, చెరువులు తవ్వించడం, నీళ్లు చేయడం, లేకపోతే ఇంకే వేసవి కాలంలో సలివేంద్రులు పెట్టడం, లేకపోతే ఇంకే వాడికి చేయడం, ఇంకే సహజం ఇలాంటి ఉన్నాయి కదా ఈ కార్యాలు, హాస్పిటల్స్ కట్టించడం ఇంకే ఉన్నాయి కదా ఇవన్నీ. ఈ కార్య సామాజికంగా చేసే పుణ్యకార్యాలు పూర్తములు అంటాం. ఇవి రెండు అన్ని కూడా పుణ్యకార్యాలే కనుక కేవలం గుడి కట్టించడమే పుణ్యకార్యం కాదు, సామాన్యమైన దేని వాడికి అన్నం పెట్టడం పుణ్యకార్యమే, హాస్పిటల్ కట్టించడం పుణ్యకార్యమే. కనుక ఇష్టాపూర్తములు ఎవరైతే చేస్తారో ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పితృయాన లోకంలో ఈ ధూమయాన మార్గంగా ఇంతదాకా పంచాగ్ని విద్య ద్వారా వస్తా చెప్పుకున్నామే. మరి మీరంటున్నారు కానీ ఒక చోట ఉపనిషత్తులో ఏం చెప్పు ఉంది, ఇవి లేకున్నా సరే వచ్చంద్రలోకంకి వెళ్ళి ఇట్లా వస్తారన్నారు కదా అని అంటూ ఇక్కడ అనిష్టాది కారణమపి. అనిష్టాది కారణం అంటే ఇష్ట పూర్తములు చేయనటువంటి పుణ్యకార్యములు చేయనటువంటి వాళ్ళకి కూడా ఈ లోకంలో ఇలాంటి లోకాలు వచ్చేటువంటి పోతున్నాయని ఒక శృతి చెప్పి ఉంది కదా, దాని అర్థం ఏమిటి అని ఇక్కడ అర్థం. అంటే యజ్ఞాది శాస్త్ర విహిత కర్మలు చేయక చేయకపోవడమే కాదు, శాస్త్రం నిషేధించిన కర్మలు చేసి వాటిని చేయకపోవడమే పాపం అంటే ఇంకా బద్దలు కూడా చేయడం. ఈ చేసేటువంటి పాపాత్ములు ఉన్నారే మరి వాడు కూడా చంద్రమండలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా వస్తున్నారని చెప్పి ఒక ఉపనిషత్తు ఉంది కదా, మరి దాని అర్థం ఏంటి. ఇది కౌశిక బ్రాహ్మణులు చెప్పింది, ఏకేచ అస్మాత్ లోకాత్ ప్రయంతి చంద్రమసమేవ తే గచ్చంతి. ఎవరైతే ఈ శరీరం నుంచి వెళ్తారో ఈ లోకం నుంచి అందరూ చంద్రలోకానికే చేరుకుంటారు అనే మాట ఉంది కదా. అందరూ ఉన్నప్పుడు పుణ్యం చేసేవాడు, పాపం చేసేవాడు, మంచివాడు, చెడువాడు ఎవడైనా సరే నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళగానే చంద్రమండలమే స్టేజ్. కనుక చంద్రలోకానికి వెళ్ళేవాడు మళ్ళీ అట్లాగా వచ్చినప్పుడు ఇట్లాగా వస్తారు కదా. కనుక ఇక్కడ పుణ్యకార్యాలు చేసిన వాడని పితృయానంలో వెళ్తాడని మిగతా వాళ్ళకు నరకయానం అని ఎక్కడ చెప్తున్నారు. అంటే అది ఎట్లా కాదు, ఈ లోకము నుండి వెళ్ళే వాళ్ళంతా చంద్రమండలం వెళ్తుంది అనుకోవడం కాదు ఇక్కడ. దాని అర్థం ఏమిటి అంటే స్పష్టంగా అక్కడ చెప్పి ఇష్టాపూర్తి అనేటువంటి యజ్ఞయాగాది కర్మలో లేక ఇలాంటి సామాజిక కర్మ చేసిన వారికి మాత్రమే ఆ ధూమ మార్గంగా దాన్ని పుణ్య దాన్ని ధూమ మార్గం అంటాం లేక నెతిపితు యానం అంటాం. దాని చంద్రుని చేరుకునే విషయం ఉంది కానీ అది పాపాత్మల విషయంలో కాదు అనేది మళ్ళీ అక్కడ సందర్భాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి అన్నమాట. దానికే ఇక్కడ ఇది ఎందుకంటే ఇతర ఇక్కడ వేదంలో చెప్పిన ప్రతి మాట కేవలం అక్కడ ఉన్నది ఉపనిషత్తు చెప్పింది కాకుండా శృతులు స్మృతిలో అంటే పరాశర ఇతర స్మృతులు పురాణాలు ఉన్నాయి కదా వాటిలో చెప్పిన దాన్ని బట్టి అక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ మనకి పరాశర స్మృతి ఆ మాట చెబుతున్నది, కేవలం ఎవరైతే పాపాత్ములై ఉంటారో వాళ్ళకి ఏంటి రౌరవాలు నరకాలు వస్తాయని చెప్పి ఉందే కానీ ఇక్కడికి వెళ్తారని చెప్పలేదు. కనుక జనరల్గా ఉండే స్టేట్మెంట్ అది, మళ్ళీ స్పెషల్గా ఉండే స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ జనరల్గా ఉండే స్టేట్మెంట్స్లో అందరూ అక్కడికి వెళ్తారు, అందరంటే అందరు కాదు, ఎవరు వెళ్తారు అక్కడికి, అందరు రండి అన్నాం, అందరు రండి ఇక్కడికి వచ్చేవాడు ఎవరు రావాలి. మనకి ఈరోజు ఏదో పని ఉందనుకోండి, మీరంతా రండి అంటే ఈ పనికి వచ్చేవాళ్ళు రావాలి కదా, వచ్చేవాడు రాదు కదా. కనుక అట్లాగే ఇక్కడ వెళ్తారంటే పుణ్యకర్మాలు చేసుకున్న వాళ్ళు వెళ్తారని కానీ పాపాత్మలకు వెళ్ళే అవకాశం లేదని అక్కడ పరాశర స్మృతి వేరే చెబుతూ ఉంది. అక్కడ కనుక పాపాత్మను దగ్గరికి వెళ్తారు రౌరవాలు నరకాలు, ఆ నరకాలు సప్తచ అని ఉన్నది, 7 రకాలు ఉంటాయి సారి. ఆ 7 రకాల నరకాలు రకంటే ఒక్కొక్క నరకానికన్నా ఒక్కొక్క విధమైనటువంటి ఒక అదేంటి బాధను కలిగించేటువంటి స్థితి అన్నమాట. అక్కడ దాన్ని రౌరవాది నరకాలు అంటాం. అవన్నీ నరకలోకంలో జరిగేటువంటి శిక్షలన్నీ కూడా
మనకి గరుడ పురాణంలో వేరే చోట కూడా చాలా చర్చ ఉంది ఇక్కడ. కనుక ఇక్కడ పితృయానంలో వెళ్ళేవారే అక్కడికి ఉంటారు, కానీ మిగతా వాళ్ళు నరకల ప్రాప్తి వారికి ఉంటుంది. నరకం అన్నప్పుడు చీకటి ప్రాంతంలో వెళ్ళడం, ఆ వాళ్ళు వెళ్ళే మార్గం వేరే ఉంటుంది. కనుక ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. అందువల్ల అన్నప్పుడు సరే అది వాస్తవమే, కానీ ఇప్పుడు పంచమ్యాహూతం అన్నారే, ఈ పంచమ్యాహూతం ఇలాగా వెళ్ళి 5 తేజస్ నుంచి మంచి పుణ్యకార్యాలు చేస్తున్న వాళ్ళని అంటున్నారు కదా, మరి కొన్ని చోట్ల అది లేకుండా కూడా జన్మలు కలుగుతున్నాయి కదా అనే దానికి, భారతంలో మనకి ద్రౌపదికి ద్రౌపది యొక్క అవతారం ఎట్లా జరిగిందంటే యజ్ఞ కొండల నుంచే వచ్చింది కదా, ఇక్కడెక్కడ ఈ పంచమ్యాహూతి ఎక్కడ ఉంది అని అంటే, అది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పరమాత్మ యొక్క అనుగ్రహం అలా జరుగుతుంది తప్ప జనరల్గా జరిగే అంశం ఇది అని వివరిస్తారు. అలాగే ఈ ఈ సామాన్యమైనటువంటి కొన్ని పురుగులు జీవులు ఉన్నాయే, వాళ్ళందరికీ పంచమ్యాహూత విద్యతో సంబంధం లేదు. అంటే ఏమిటి పురుష అంటే ఇక్కడ ఏమిటి, ఉత్పత్తికి కావలసినటువంటి లక్షణాల్లో చివరికి వెళ్ళేటప్పటికి పురుషుని ద్వారా మాతృగర్భంలోకి చేరుతుంది, శరీరం నిర్మాణం జరుగుతుందని చెప్పారే, కొన్ని ఉన్నాయి అంటే వాటికి ఏమన్నా ఉదాహరణకి అంటే జీవుని ద్వారా వచ్చేవి కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ ఏంటి ఉద్భిజములు ఉన్నాయి. ఉద్భిజములు అంటే అర్థం ఏంటి, మా లో భూమి లోపల ఉన్నటువంటి విత్తు అది వాతావరణం వచ్చినప్పుడు భూమిని పగలగొట్టుకొని పైకి వస్తుందే అది అంటే మొలకలు అన్నమాట. ఈ మొలకలకు పంచమ్యాహుతి విద్య ఏది. అలాగే స్వేదజములు అంటాం, ఈ చెమట మురికి వల్ల కూడా ఒకసారి కొన్ని ఏవో సూక్ష్మ క్రిములు వస్తున్నాయన్నామే, అవి ఎట్లా ఉత్పత్తి అవుతాయి, వాటికి చంద్రలోకం వెళ్ళి వచ్చిన జీవులా అంటే అలా కాదు. ఇది కొన్ని పరిస్థితుల్లో సృష్టి అంతవరకు మాత్రమే, మిగతా సృష్టి మళ్ళీ భగవత్ పరమాత్మ యొక్క సంకల్పంతో అవి సృష్టి జరుగుతుంది తప్ప అన్నిటికీ పంచమ్యాహుతి విద్య లేదు అని చెబుతూ ఇక్కడ దానికి ఎక్సెప్షన్స్ కూడా చూపిస్తూ అక్కడ మనకు ఒక సూత్రంలో ఆ విషయాన్ని వివరించారు. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నారంటే తత్ స్వాభావ్య ఆపత్తి అధికరమని, తత్ స్వాభావ్య ఆపత్తి ఉపపత్తే అంటే మరొక సమస్య వచ్చేటప్పుడు వస్తున్నారన్నారే, చంద్రలోకంలోకి వెళ్ళాక సోమో భూత్వ అన్నారు, మళ్ళీ వర్షంలో వర్ణ లోకంలోకి వస్తే మరి ఏ లోకంలోకి వస్తే ఆ లోకంలో ఆ రూపం పొంది అక్కడ ఉంటాడా, ప్రతి కదా వర్షలోకంలో అంటే వరుణి రూపము అంటే అట్లా కాదు, అక్కడ అక్కడే ఉంటే ఏమవుతుంది, ఎందుకుంటాడు అంటే వాడు చేసుకున్నటువంటి ఇది రిటర్న్ జర్నీ, ఆ మార్గంగా వస్తున్నాడు తప్ప వాడు ఏవుడు ఏది చంద్రలోకి వెళ్ళాడంటే అక్కడ వాడు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది, కనుక చేసుకున్న కర్మ పుణ్య ఫలితాన్ని అనుభవించాలి కనుక అక్కడ ఉన్నాడు. వచ్చే మార్గంలో మళ్ళీ అక్కడ అక్కడ ఒక చోట ఉండాలంటే వాడు అనుభవించాల్సినటువంటి కర్మ వానికి ఉండాలి అక్కడ, అది లేదు కనుక వాడు సాక్షాత్తుగా ఇక్కడ సృష్టిలోకి రావాల్సి ఉంది కనుక అక్కడ తత్స్వాం. అందువల్ల ఇక్కడ ప్రశ్న ఏమిటి, అక్కడ కూడా వరుణులుగా మారి లేక ఇంకేదో వారి మట్టిలో ఇంకేదో ఉండి ఆ రకంగా మారుతూ శరీరాలు కొంతకాలం అక్కడ ఉంటాడంటే ఉండడు, ఉండకుండా ఏమవుతుంది, స్వాభావ్య ఆపత్తి ఏం జరుగుతుందంటే ఆ లోకములో అక్కడ ఉన్న వస్తువులతో సమానమైన స్థితిలో ఉంటూ వస్తాడు అని అర్థమే తప్ప అక్కడ తన ఎందుకంటే కర్మశేషం అనుభవించడానికి వచ్చేది ఇక్కడికి ఈ లోకంలోకి భూలోకంలోకి, అంతేగాని ఆ కర్మశేషం అనుభవించడానికి ఆయా లోకాలు దానికి వెళ్ళేది కనుక అక్కడ ఆగకుండానే తొందరగా వస్తాడు. వస్తాడా అని దానికి నాటి చిరాధికరణం అన్నప్పుడు ఆకాశాది దశలో ఎక్కువ ఉండడు, వరుసగా అందులోంచి అందులోకి అందులోంచి ఇందులోకి అందులోంచి ఇందులోకి వస్తూనే ఉంటాడు, వచ్చి చివరికి ఇక్కడ పురుష శరీరంలోకి చేరి మాతృగర్భంలో చేరినప్పుడు మాత్రమే శరీర నిర్మాణం జరుగుతుంది అని నా అతిచిరాధికరణం, ఆకాశాది దశలో ఎక్కువ కాలం ఉండకుండా పృథ్వీలోకి చేరతాడు అనేది అతిచిర అధికరణం, నా అతిచిర అతికాలం దాకా రాడు అనేది మనకు దీంట్లో ఆ నా అతిచిర అధికరణం అనేది చెప్పింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళొక సమస్య, సరే పృథ్వీలోకి వచ్చినాడు, వచ్చిన తర్వాత ధాన్యంలోకి వచ్చాడు అన్నారు కదా, ధాన్య రూపంలో చేరితే ఆ ధాన్యాన్ని అంటే ఆహార పదార్థం అన్నమాట దాన్ని పుచ్చుకొని ఉన్నటువంటి పురుషుల్లో వాడు చేరి తద్వారా మాతృగర్భంలో చేరుతుంది అన్నారు. అయినప్పుడు ఇక్కడ ధాన్యములు అంటే ధాన్య రూపంలో మారుతారా,
ఇక్కడ కూడా మళ్ళీ జన్మన జన్మ అనేది శరీరం నిర్మాణం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ధాన్యంలో కూడా ధాన్య రూపంలో మారడు. ధాన్యాన్ని ఆధారంగా తీసుకొని సపోర్ట్ దాన్ని పట్టుకుంటాడు అనమాట. ధాన్యానికి ఉండాల్సినటువంటి ఆత్మతత్వం వేరు ఉంటుంది, దాన్ని పట్టుకొని మాత్రమే అక్కడ ఉంటాడు. అది పుచ్చుకున్నప్పుడు దాంతో పాటు వీళ్ళలోకి చేరతాడు అని అర్థము. అన్నదానికి అన్య అధిష్ఠిత అధికరణం అనేటువంటిది ఆరవ అధికరణం. ఇది అన్య అధిష్ఠిత అధికరణం అంటే వేరు వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో తాను కూడా సపోర్ట్గా ఉంటాడు అని చెప్పేటువంటి జీవుడు ధాన్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతాడు, ధాన్యంగా పుట్టడు. అతను ఏమవుతాడు, దాంతో సంబంధం మాత్రమే కలిగి ఉంటాడు. ఆ సంబంధం కలిగి ఎప్పుడైతే ఆ ధాన్యాన్ని పురుషుడు ఆహార రూపంలో తీసుకుంటాడు, ధాన్యం కానీ ఏదైనా సరే పురుషుడు ఆహారం తీసుకున్నప్పుడు పురుషుడు శరీరంలోకి దాని ద్వారా చేరుతాడని అర్థం. కానీ వాడు అక్కడ వర్ణలోకంలో వర్ణ రూపాన్ని ఎట్లా పొందడో, అలాగే మిగతా సంబంధం కలిగిన చోట ఎట్లయితే శరీరం పొందాడు. శరీరం అనేది ఇక్కడికి వచ్చినాకే, చంద్రలోకం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ కర్మశేష అనుభవం కోసం ఈ లోకంలోకి వచ్చినాకనే ఉంటుంది. కనుక ఇక్కడి ఉంచిన తర్వాత శరీర సంబంధం మాతృగర్భంలో చేరినప్పుడే కలుగుతోంది. కనుక అంతవరకు దాని సపోర్ట్గా వెళ్తాడు తప్ప అవి మారడు అనేది అన్య అధిష్ఠిత అధికరణంలో చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా ఈ మనకు మూడవ అధ్యాయంలో మొదటి పాదంలో మొత్తం ఆరు అధికరణాలు ఉన్నాయి. ఈ ఆరు అధికరణాలలో కూడా ఈ శరీరంలోంచి వెళ్ళినటువంటి పుణ్య ఆత్మ అయిన వాడు తిరిగి ఎట్లా వస్తాడు, పాపుడైన వాడు ఎలా చేరుకుంటాడు, కనుక పుణ్య పాప రూపమైన కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఉండేటువంటి ఈ శరీరం కలిగిన వ్యక్తిని ప్రకృతి ఎప్పుడు పట్టుకొని ఎట్లా ఉంటుంది, అవన్నీ చూపిస్తూ ఈ అధ్యాయం మనకి ఈ అధ్యాయంలోని ఈ పాదం వస్తుంది. కనుక కర్మిష్టి అయిన జీవునికి ప్రకృతి సంబంధము విడవకుండా ఉంటుంది. కర్మ సంబంధం విడదీయరాని సంబంధం అది. కనుక దాని ఫలితంగా ఈ జీవుడు జనన మరణాల మధ్యన చిక్కుకొని స్వర్గ నరకాది సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఇలా ఉంటాడు. కనుక వీటి నుండి మనం దూరం అవడానికి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు పరమాత్మ ఉపాసననే ముఖ్యమైంది అని చెప్పడం కోసం ఇక్కడ ఈ జీవునికి సంబంధించినటువంటి జీవన విధానంలోని సుఖ దుఃఖాలు వివరించడమే, తద్వారా వాడికి జీవుడికి వైరాగ్యం కలిగించి పరమాత్మ యొక్క చూడని చేయడం అనేదే ఈ దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశం. ఈ రకంగా మనకు తృతీయ అధ్యాయంలోని మొదటి పాదం సమాప్తమవుతుంది. ఓం తత్.